అందరికీ నమస్కారం. మనుస్మృతి పార్ట్ 5కి వచ్చామండి. ఈ పార్ట్ 5లో దారుణమైన శిక్షలు అంటే, సరే అందులో దారుణం ఏముంది, శిక్షలు అంటే తప్పు చేస్తే శిక్షలు పడాలి కదా అని. సమానత్వం లేదనమాట. అంటే ఒకే పని ఒకళ్ళు చేస్తే ఒక రకమైన శిక్ష, ఇంకొకళ్ళు చేస్తే ఇంకొక రకమైన శిక్ష. అది ప్లస్ వావి వరుసలు లేని సంభోగాల గురించి రాసి ఉంటుందండి. కొంచెం జుగుప్సాకరంగా ఉంటుంది. నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను. సెన్సిటివ్గా ఆలోచించే వాళ్ళు కొంచెం గుండె దిటవ చేసుకొని చూడండి. ప్లస్ వర్ణాశ్రమ ధర్మాలు మనకు తెలిసిందే కదా. మనుస్మృతి నిండా ఎవరెవరు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఏ హక్కులు ఉన్నాయి, ఏ హక్కులు లేవు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ప్లస్ ఈసారి స్త్రీలు సహజ సిద్ధంగా నీచులు అనే అర్థం వచ్చేటట్టుగా, అనే ఆలోచన అర్థం వచ్చేటట్టుగా కాదు, చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. అదే చూద్దాం. సో యథా ప్రకారం మన నలందిగల్ నరసింహాచార్య రాసిన మనుస్మృతి తెలుగు కామెంటరీ ఇచ్చిన పుస్తకం ఆధారంగా తీసుకున్నాను. శ్రీ హరిగోవింద్ శాస్త్రి గారు రాసిన హిందీ ట్రాన్స్లేషన్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ పుస్తకాలు, ఇంకొక సింప్లర్ ట్రాన్స్లేషన్ పుస్తకాలు అన్నీ కూడా టెలిగ్రామ్లో దొరుకుతాయండి. నా క్వశ్చన్ ఎవ్రీథింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కనుక చూస్తే, మీరు కనుక జాయిన్ అయితే కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఈ పుస్తకాలన్నీ అప్లోడ్ చేసి ఉంచాను. సో ఈసారి మనం అష్టమాధ్యాయంకి వచ్చామండి. ఈ అష్టమాధ్యాయంలో వర్తకము, జగడాలు, దొంగతనాలు, శిక్షలు, అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఎలా అయితే పనిచేస్తో ఇది కూడా శిక్షా స్మృతిలాగా పనిచేస్తుంది అనమాట. ఈ పర్టిక్యులర్ చాప్టర్, ఇది నెక్స్ట్ చాప్టర్ కూడా సుమారుగా మన ఇండియన్ పీనల్ కోడ్ ఎలా పనిచేస్తో అలా పనిచేస్తుంది అనమాట. సో అష్టమాధ్యాయం మొట్టమొదటి శ్లోకం, రాజ్య వ్యవహారాలను చూచుటకు రాజు ఆలోచనాపరులైన మంత్రులతో బ్రాహ్మణులతో కలిసి వినయంతో రాజ్యసభను ప్రవేశించాలి. సో ఈ వైట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ బాక్స్ కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉందని అనిపించి నేను ఆ వైట్ బాక్స్ని ట్రాన్స్పరెంట్ చేస్తానండి. ఇట్స్ ద సేమ్ బుక్, నల్లందిగల్ నరసింహాచార్య గారు రాసిన పుస్తకం నుంచే కట్ చేసి పెట్టాను. బట్ ఆ వైట్ బాక్స్ని తీసేయడం జరిగింది. ఓకే, నేను ఎక్కడన్నా శ్లోకం రాంగ్ రాస్తున్నానన్న మీకు డౌట్ వస్తే ఆ పుస్తకం డౌన్లోడ్ చేసుకుని మీద చూడొచ్చు. నా ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే నేను రాసాను అనుకుంటారేమో, అది పబ్లిక్గా దొరుకుతుంది. మీకు కావాలంటే ఇంకే ఛానల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9-10 శ్లోకాలు చూడండి. ఎప్పుడైనా ప్రజల వివాదాలు తాను స్వయంగా తీర్చలేకపోతే, అంటే రాజు సంగతి చెప్తున్నాడు, ఎప్పుడైనా ప్రజల వివాదాలను రాజు స్వయంగా తీర్చలేకపోతే ఆ వివాద పరిష్కారానికి చక్కగా చదువుకున్న బ్రాహ్మణుని రాజు తాను చేయవలసిన పనికి నియోగింపవలెను. ఆ బ్రాహ్మణుడు తనకు తోడుగా ముగ్గురు లేక ఎక్కువ సభ్యుల్ని, బ్రాహ్మణుడు తప్ప ఇంకెవరు చేయలేరండి ఇది. ఓకే, రాజు చేయొచ్చు. రాజు గనక చేత కాకపోతే వెంటనే చదువుకున్న బ్రాహ్మణుడిని తీసుకురావాలి. ఇక్కడ ఈ ధర్మో రక్షతి రక్షిత అని చూసినా ఇది ఎక్కడి నుంచి వస్తుందన్నమాట. ఆ వర్డ్ ధర్మమేవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మం చెడగొట్టినచో అది మనల్ని నాశనం చేస్తుంది, అట్లే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందువలన ధర్మాన్ని ఎప్పుడూ చెడగొట్టద్దు. ఏంటా ధర్మం తెలుసా? ఈ మనుస్మృతిలో చెప్పిన మిగతా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి చూసారా, వర్ణాశ్రమ ధర్మం, ఆ ధర్మాలే అనమాట. ఓకే, ఇందులో ఈ 19-20 శ్లోకాల మధ్యలో సద్బ్రాహ్మణ భ్రువహ అనొకటి, కింద యద్రాష్ట్రం శూద్రభూయిష్టం నాస్తికాత్ క్రాంతమద్విజం వినశ్యత్యాస్యు తత్కృత్స్నం దుర్భిక్ష వ్యాధి పీడితం. దీని మీనింగ్ ఏంటో తెలుసా? రాజు యొక్క సభలో రాజుకు ధర్మ విషయాల్లో సలహాలు ఇచ్చుటకు బ్రాహ్మణుడు ధర్మశాస్త్రాలన్నీ తెలియకున్నా ఉండాలి. ఒకవేళ మంచి బ్రాహ్మణుడు దొరకనిచో తప్పుడు మార్గంలో పోతూ తన జాతి ధర్మాన్ని వదిలిపెట్టిన బ్రాహ్మణుడినైనా నియోగించాలి, కానీ శూద్రుని ఆ పదవిలో ఎప్పుడూ ఉంచరాదు. అర్థమైందా? ఓన్లీ బ్రాహ్మణుడే ఉండాలి. ధర్మ విషయాల్లో సలహాలు ఇవ్వటానికి పనికి మాలిన యదవ ఎవడైనా సరే, ధర్మాన్ని వదిలిపెట్టినోడైనా సరే బ్రాహ్మణుడు కావాలి. తన జాతి ధర్మాన్ని వదిలిపెట్టినోడు బ్రాహ్మణుడు ఎలా అయ్యాడండి? ఇప్పుడు నీలుగుతుంటారు కదా, అంటే పుట్టుకతో కాదు కర్మ వలన అని ఇక్కడ వదిలేశానని చెప్తున్నాడు కదా. మంచి బ్రాహ్మణుడు దొరకనిచ్చు తప్పుడు మార్గంలో పోతూ తన జాతి ధర్మాన్ని వదిలిపెట్టిన బ్రాహ్మణుడినైనా నియోగించాలి. ఎట్లా అవుతాడండి? వదిలిపెట్టేస్తే, జాతి ధర్మాన్ని వదిలిపెట్టేస్తే బ్రాహ్మణుడు ఎట్లయ్యాడు? పుట్టుకుతానే కదా. ఏం చేసే అంటే ఎంత చదువుకున్నా ఏం చేసినా శూద్రుని మాత్రం పదవిలో ఉంచరాదు. మనుస్మృతి తిరిగి వస్తే ఇదే జరుగుతుందండి. ఎత్తవైనా సరే, పనికి మాలిన చవటైనా సరే బ్రాహ్మణుని పెడతారు, శూద్రుని పెట్టరు. శూద్రుడు రాజ్యసభలో ఉండి ధర్మాధర్మ నిర్ణయం చేస్తుంటే ఆ రాజ్యం బురదలో కూరుకుపోయిన ఆవు వలె నశిస్తుంది. అర్థమైందా? శూద్రుడు అంత దరిద్రుడు. బ్రాహ్మణులు లేకుండా అధిక శూద్రులు, అధిక నాస్తికులు కల రాజ్యం దుర్భిక్షాలు, రోగాలు మొదలైన వాటి వల్ల త్వరగా నశించిపోతుంది. మరి అందుకే మన దేశం అట్ట తగలడినట్టుంది. ఈ దిక్కుమాలిన వర్ణ వ్యవస్థని నెత్తిన పెట్టుకున్నాం కాబట్టి అందరం శూద్రులను అనుకుని వస్తున్నారు కాబట్టి ఇలా తగలడినట్టుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలేసామనుకోండి, ఈ ధర్మాన్ని, ఈ మతాన్ని, ఈ క్యాస్ట్ని వదిలేసామనుకోండి, సుధరలేరు ఏం లేరు, శుభ్రంగా అందరూ మనుషులు అయిపోతారు. 35-36 చూడండి. దొంగతనం చేసిన వస్తువు నాదే అని సత్యం చెప్తే రాజు దానిలో 6వ భాగాన్ని లేదా 12వ భాగాన్ని తీసుకుని మిగిలిన నిధిని సొంత దారికి ఇచ్చేయాలి. అబద్ధం ఆడితే, అంటే ఇది నాది అని చెప్పి అబద్ధం ఆడితే, అబద్ధమాడిన ధనంలో 8వ భాగాన్ని లేదా కొంత భాగాన్ని దండుగా తీసుకోవాలి. దండు అంటే ఫైన్ అన్నమాట, ఫైన్ కట్టించుకుంటున్నాడు. బ్రాహ్మణుడు సొత్తు పోగొట్టుకుని రాజు ద్వారా తిరిగి పొందితే తాను పోగొట్టుకున్న సొత్తులో ఏ భాగాన్ని రాజుకి అక్కర్లేదు. అర్థమైందా? ఇంకెవడికన్నా రాజా నా దగ్గర ధనం దోచుకుపోయారు అంటే దొరికించుకున్న తర్వాత తిరిగి మొత్తం 100 రూపీస్ ఆడికి ఇరండి, 6 రూపీసో 12 రూపీసో తీసేసుకుని ఇస్తారు. కానీ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చేసరికి బ్రాహ్మణుడు సొత్తు ఏమైనా పోతే తిరిగి మొత్తం ఇచ్చేయాలి, రాజు ఉంచుకోకూడదు. అసలు ఏ భాగాన్ని రాజుకి ఇయ్యక మొత్తం ధనం పొందుటకు అతడు అర్హుడు. మనోళ్ళు లాస్ రాసుకుంటే ఇలాగే ఉంటాయండి. ఇందుకే రాజ్యాంగాన్ని ఈ సన్నాసుల చేతిలో పెట్టకుండా మంచి పని చేశారు. ఓకే, కాస్త చదువుకున్నాడని అంబేద్కర్ చేతిలో పెట్టి మొత్తం, అంబేద్కర్ జస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనుకోండి, అలా ఇవ్వబట్టి సరిపోయింది. ఈ యదవల చేతిలో పెడితే బ్రాహ్మణుడికి ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూలు పెడతారండి. నెక్స్ట్, సొంతగాడు లేని నిధి రాజుకి దొరికితే దానిలో సగభాగాన్ని బ్రాహ్మణులకు పంచిపెట్టి మిగతా సగాన్ని తానే తీసుకోవాలి. అంటే నిధిని దొరికింది అనుకోండి, ఎవరి దగ్గర కొట్టేసుకొచ్చాడు దొంగ, వాడి దగ్గర నుంచి నిధి లాక్కున్నారు, లేదా నిధి దొరికింది, దానికి ఓనర్ ఎవరు తెలియట్లా. సొంతగాడు లేని నిధి అన్నారు చూసారా, సొంతగాడు లేదంటే ఓనర్ లేడు. ఓనర్ లేకపోతే ఏం చేయాలి అంటే రాజు సగం బ్రాహ్మణులకు ఇచ్చేసి మిగతా సగం ఉంచుకోవాలన్నమాట. రాజు భూమికంత ప్రభువు కావున రాజుకు దొరికిన నిధిని సొంతదారుడెవరూ లేనిచో భూమిలో దొరుకు బంగారము మొదలగు లోహాలకు అన్నిటియు అర్ధభాగం అతను పొందుతాడు. సగమే రాజుకి. ఇల్లు తగలబెట్టుట, దారి దోపిడి చేయుట వంటి సాహస కార్యాలందు దొంగతనము, పరస్త్రీలను ఉంచుకొనుట, తిట్టుట, కొట్టుట వీని యందు సాక్షులను విచారింపవలసిన పని లేదు. నా పరీక్షేత సాక్షిణ అంటే ఈ నేరాలు జరిగాయనుకోండి, ఇల్లు తగలబెట్టడం, దారి దోపిడి, ఇలాంటి పనులు, దొంగతనాలు, పరస్త్రీలను ఉంచుకొనటం, తిట్టుట, కొట్టుట, ఇలాంటి జగడాలు వచ్చినప్పుడు రాజు దగ్గరకు వచ్చినప్పుడు సాక్షులను విచారించాల్సిన అవసరం లేదంటండి. ఏ మొహం పెట్టుకుని దరిద్ర పుస్తకాన్ని తీసుకొచ్చి ఇది మన పీనల్ కోడ్ శిక్షాస్మృతిలో పనికి వస్తుంది అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఆడెవడో నన్ను కొట్టాడు, ఆడెవడో నన్ను తిట్టాడు అంటే చాలా బాధేయటం అనమాట. ఎందుకంటే సాక్షులను విచారించాల్సిన అవసరం లేదు. దొంగతనాన్ని కూడా సాక్షులను విచారించాల్సిన అవసరం లేదంటాడు. సాక్షి బ్రాహ్మణుడైతే సాక్ష్యం చెప్పు అనాలంట, క్షత్రియుడిని సత్యం చెప్పు అనాలంట, వైశ్యుడిని నీవు అబద్ధం ఆడితే ఆవులు మొదలగు వాటిని అపహరించిన పాపం లభిస్తుంది అని చెప్పాలంట. ఇక సాక్షి శూద్రుడైనచో నీకు సమస్త పాపాలు సంభవిస్తాయి, కావున సత్యం మాత్రమే పలుకు అని బెదిరించాలన్నమాట. చూసారా? ఆఖరి పోనీ నేరగాడైతే వాడికి ఎలాంటి శిక్షలో కాసేపట్లో తెలుస్తాం. సాక్షులను కూడా బెదిరించడం ఎలా ఉందో చూసాను. బ్రాహ్మణుని అయితే సాక్ష్యం చెప్పు అని అడగాలంటండి, క్షత్రియుడిని సత్యం చెప్పు అని అడగాలి, వైశ్యుడిని అబద్ధం ఆడితే ఆవులు మొదలైన వాటిని అపహరించిన పాపం లభిస్తుందని బెదిరించాలి. ఇక సాక్షి శూద్రుడైతే నీకు సమస్త పాపాలు సంభవిస్తాయి, కావున సత్యం పలుకు అనాలి. బ్రహ్మహత్య చేసిన వాడు అంటే బ్రాహ్మణుని చంపినవాడు, స్త్రీ బాలహత్యలు చేసినవాడు, మిత్రద్రోహి, కృతఘ్నుడు పొందు లోకాలు నీకు అబద్ధం చెప్పుట వల్ల కలుగుతాయి. ఇవన్నీ శూద్రుడికే చెప్తున్నారండి. ఇవన్నీ అట్లే నీవు అబద్ధపు సాక్ష్యం చెప్తే పుట్టినప్పటి నుండి నీవు చేసిన పుణ్యాలన్నీ నువ్వు పెంచిన కుక్కకు క్రమిస్తాయి, కుక్కకి సంక్రమించేస్తాయి. సో సాక్షి శూద్రుడైతే ఇన్ని రకాలుగా బెదిరించి చెప్పాలండి. ఎందుకంటే అక్కడికి మామూలుగా తెలిసావదు కదా, మెల్లిగా వెళ్ళి సత్యం చెప్పు సాక్ష్యం చెప్పు అంటే అక్కడికి అర్థం కాదు. సో కాబట్టి ఇలా బెదిరించాలన్నమాట. బ్రహ్మహత్య చేసిన వాడు అవుతావు, బాలహత్యలు చేసిన వాడు అవుతావు, మిత్రద్రోహి అవుతావు, కృతజ్ఞుడు అవుతావు, ఇన్ని రకాలుగా బెదిరించాలన్నమాట. ఏం రెస్పెక్ట్ ఉంది సార్ మీకు అసలు? పప్ప ఇంకా ఇదే ధర్మంలో ఏడుస్తూ కూర్చోండి. ఆవులను మేపుకొనుచు, వర్తకం చేస్తూ, వంట చేస్తూ, శిల్పులుగా, సేవకులుగా ఉన్న వడ్డీ తీసుకుంటూ బతికే బ్రాహ్మణులను శూద్రులను అడిగినట్టే ధర్మాధికారి ప్రశ్న వేయాలి. అంటే బ్రాహ్మణుడు ఇలాంటి ఆవులు మేపుకునే పని ఏంటంటే వైశ్యుడు చేసే పని. వర్తకం చేయటం, వంట చేయటం, శిల్పులు, సేవకులుగా ఉంటాం. సేవకులుగా ఎవరు ఉంటారండి? శూద్రులు. అంటే బ్రాహ్మణుడు గనక పొరపాటున వైశ్యుడిగా కానీ లేదా శూద్రుడిగా కానీ పని చేస్తున్నాడు అనుకోండి, వాడిని శూద్రుడిని బెదిరించినట్టు బెదిరించి అడగాలి. ఎందుకంటే ధర్మభ్రష్టుడు కదా. తాను సత్యం పలికితే మరణదండన పడుతుందని నిర్ణయించుకున్న సందర్భంలో సత్యం ఆడరాదు. అంటే నిజం చెప్తే నాకు మరణదండన పడుద్ది అన్న భయం వస్తే అబద్ధం చెప్పేచ్చు అంట, సత్యం ఆడరాదు. ఎప్పుడూ సత్యమే చెప్పవలను అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ నీట్గా ఏంటి లూప్ హోల్ ఇచ్చేసాడు. మరణదండ పడుద్ది అంటే అబద్ధం ఆడేయచ్చు అనమాట. శూద్రుడా లేకపోతే ఇంకొకడా అనే సంగతి మాట్లాడలేదండి. ఎవడైనా సరే అబద్ధం చెప్పేయచ్చు. అప్పుడు పలికిన అసత్యం నిజం కంటే గొప్పది అంట. అంటే ప్రాణం పోది అంటే ఇప్పుడు నువ్వు దొంగతనం చేసావా, నువ్వు వాళ్ళని మర్డర్ చేసావా అంటే నీకు మర్డర్ చేసావా అంటే నీకు హత్య నేరం వచ్చేస్తుంది కదా, హత్యా నేరం వస్తే నీకు పగిలిపోద్ది కదా. సో కాబట్టి అప్పుడు అబద్ధం చెప్పేయచ్చు అనమాట. అప్పుడు పలికిన అసత్యం నిజం కంటే గొప్పది. అట్లా అబద్ధం ఆడిన వారు అసత్య దోషి పరిహారం సరస్వతి దేవతాకమైన మంత్రాలతో సరస్వతీదేవి గురించి హోమం చేయాలి. అంటే చెక్కలు తగిలేయాలి. అబద్ధాలు ఆడేసి మరణదండను తప్పించుకుని యజ్ఞం చేసి చెక్కలు తగిలేస్తే ప్రాయశ్చిత్తం అయిపోద్ది, పాపం కడిగేసినట్టే. ఇలాంటివి మీకు ఎక్కడో కనపడుతూనే ఉన్నట్టున్నాయి కదా, ఇతర మతస్థుల పుస్తకాల్లో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా. నువ్వు పాపాలు చేయి, పాపాల తర్వాత నీట్గా కడిగేసుకోవడానికి ఒక పరిష్కారం చెబుతారు, హోలీ వాటర్నో లేకపోతే ఇంకోటి. ఇక్కడ తీసుకెళ్ళి చెక్కలు తగిలేయటం. ఇలా అది తప్ప ఇంకోటి చేత చావదు కాబట్టి చెక్కలు తగిలేయటమే వచ్చు. కాబట్టి ఏది చేసినా సరే ముందు హోమం చేయాలి. యజుర్వేదానికి సంబంధించిన కోష్మాండ మంత్రాల చేత ఉద్యుత్తమమును వరుణ దేవతాకమైన రుక్కుతోనూ, జలదేవతాకమైన అపోహిష్టామోయు భవ అనే మంత్రంతో అగ్నియంద ఆజ్యంతో హోమం చేయాలి. చెక్కలు తగిలేయటం తప్ప ఇంకో పనే లేదండి వాళ్ళకి. రోగం లేని తన సాక్షిని చూడండి, సాక్షిని తీసుకురాలేకపోయాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సైన్స్ తగలయ్యే చూడండి, రోగం లేని తన సాక్షి 3 వారాల్లో సదస్సులో ప్రవేశపెట్టలేనిచో అప్పు తీసుకున్నవాడు ఆ అప్పునంతయు తిరిగిచ్చేయాలి. సాక్షిని తీసుకురాలేకపోతే అప్పు మొత్తం తిరిగిచ్చేయాలి. ఇంకా రాజు తాను తీసుకున్న అప్పులో 10వ వంతు దండుగా చెల్లించాలి. బాగానే ఉంది. అప్పు తీసుకున్న వివాదంలో సాక్ష్యం చెప్పిన 7 దినాల్లో సాక్షి యొక్క ఇల్లు తగలబడిపోయింది అనుకోండి. అంటే సాక్షి చెప్పాడు, ఏదో అప్పు వివాదంలో ఒకడు వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్పిన 7 దినాల్లో కనుక ఇల్లు తగలబడిపోతే, సాక్షి యొక్క ఇల్లు తగలబడిపోతే, లేదా అతనికి జ్వరం వస్తే, లేదా అతని జ్ఞాతుల మరణం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే, ఆ సాక్షి తప్పుడు సాక్ష్యం ఇచ్చినందువలన ఇటువంటివి సంభవించినవని భావించి అప్పు తీసుకున్న వానిచో అప్పునిప్పించాలి. సాక్ష్యం చెప్పినోడిని తీసుకొచ్చి బొక్కలు పడేటువంటి ఇదేనండి. ఇదేం దిక్కుమలిన సైన్స్ నాకు అర్థం కాదు. 7 రోజుల్లో ఆడికి కనుక జ్వరం వస్తే అంటే ఆడ అబద్ధ సాక్ష్యం చెప్పాడు కాబట్టి జ్వరం వచ్చిందని అనుకోవాలి. ఇల్లు తగలబడిపోయినా లేదా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినా సరే ఈ సాక్షి తప్పుడు సాక్ష్యం చెప్పాడు కాబట్టి ఇగో ఇట్లాంటి ఇది జరిగిందని చెప్పేసి వాటిని ఇలాంటివి సంభవించినవి అని భావించి అప్పు తీసుకున్న వారించి అప్పునిప్పించాలి. రాజు కూడా కొంత భాగాన్ని దండుగా తీసుకోవచ్చు. ఇది ఇలా దిక్కుమాలిన సైన్స్ ఇలా ఉంటుందండి. ఇంకా దిక్కుమాలిన సైన్స్ ఆగలేదు చూడండి. ప్రమాణం చేయవలసిన సమయంలో బ్రాహ్మణుని సత్యం పలుకమని, క్షత్రియునితో నేను అబద్ధమాడితే నా వాహనాయుధాలన్నీ నశిస్తాయని అంటే ప్రామిస్ చేయిస్తున్నాడు అన్నమాట, ప్రమాణం చేయిస్తున్నాడు. ప్రమాణం చేయవలసిన సమయంలో బ్రాహ్మణుడి చేత ఏమని చేయించాలి? సత్యం పలుకమని ప్రమాణం చేయించాలి. నేను అబద్ధమాడితే నా వాహనాయుధాలన్నీ నశిస్తాయి అని ప్రమాణం చేయించాలి. వైశ్యునితో నా గోధనధాన్యాలు నశిస్తాయని ప్రమాణం చేయించాలి. శూద్రునితో నాకు సమస్త పాతకాలు అంటుకుంటాయి అని ప్రమాణం చేయించాలి, అని శపథం చేయించాలి. చేయించిన తర్వాత ఏం చేయాలి చూడండి, బాగుగా కాలిన ఇనుప గుండును 7 రాగి ఆకులపై నుంచి ప్రమాణం చేయించాలి. అంటే చేతిలో పెట్టాలి. 7 రాగి ఆకులు పెట్టి దాని మీద కాలిన ఇనుప గుండు చేయబెట్టి దాని మీద చేతిలో పెట్టాలన్నమాట. ఇది లేదనుకోండి, ఇనుపగుండు లేదనుకోండి, నీటిలో ముంచి ప్రమాణం చేయించాలి. నీటిలో ముంచాలన్నమాట, నీళ్ళలోకి ముంచాలి. అది కానిచో భార్యాపుత్రుల తలలపై విడివిడిగా చేతులు పెట్టించి ప్రమాణం చేయించాలి. ఒట్టేయించడం అనమాట, ఎత్తిమే చేయబెట్టి ఒట్టేయించడం. ఆ సమయంలో అగ్ని దహింపకపోతే, నీటిలో ముంచినా ఎక్కువ బాధ కలుగకపోతే, తన వారికి రోగాదులు రాకపోతే ఆ శబదం సరైందని తెలుసుకోవచ్చు అంటండి. బాగా కాలిన ఇనపగుండుని తీసుకొచ్చి రాగాకులు పెట్టి దాని మీద చేయి మీద పెట్టి ప్రమాణం చేయించాలి. ఆడి కాలలేదనుకోండి, అగ్ని దహింపలేదనుకోండి, అంటే కాలకపోతే వాడు నిజం చెప్తున్నట్టు అంట, అంటే శపథం కరెక్ట్గా చేసినట్టు అంట. నీటిలో ముంచితే ఎక్కువ బాధ కలగలేదనుకోండి, ఆడు శపథం కరెక్ట్గా చేసినట్టు అంట. ఇదేం దిక్కుమాలిన సైన్స్ మరి ఎవడు నేర్పించి వచ్చాడు, ఇట్లాంటివి రాసుకుని వచ్చారు. ఆ శపథం సరైందని తెలుసుకోవచ్చును. పూర్వం వత్సుడనే మహర్షి అతని సవతి తమ్ముడు నీవు బ్రాహ్మణుడువు కావు అని నిందింపగా వత్స మహర్షి అగ్ని ప్రవేశం చేశాడంట. అయినా అతనిని అగ్ని దహింపలేకపోయింది. ఇట్లు ప్రమాణాలతో మానవుల మాటల్లో ఉన్న సత్యాసత్యాలు తెలుసుకోవచ్చండి. ఇది వీళ్ళ దిక్కుమాలిన తెలివితేటలు ఇలా ఉంటాయన్నమాట. ఎవడో నువ్వు బ్రాహ్మణుడు కావు అంటే ఆడ వెంటనే అగ్నిప్రవేశం చేశాడంట. అగ్నిప్రవేశం చేస్తే అగ్నివాడిని తగలట్లేదంట. ఇప్పుడు ట్రై చేయమనండి ఎవడైనా. ధార్మికుడైన రాజు కూటసాక్ష్యం చెప్పే స్త్రీలను దండుగా వేసి దేశ బహిష్కార శిక్షను విధించాలి. కూటసాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం. అట్లే కూటసాక్ష్యం చెప్పే బ్రాహ్మణులకు దేశ బహిష్కార శిక్షను మాత్రం వేయాలి. క్షత్రియాదులకు శరీర శిక్ష విధించేటప్పుడు 10 స్థానాలందు మాత్రమే కొట్టాలి. అంటే క్షత్రియులకు మిగిలిన వారికి శరీర శిక్ష విధించాలి, బ్రాహ్మణుడికి దేశ బహిష్కార శిక్షను మాత్రమే విధించాలి, స్త్రీలకు కూడా దేశ బహిష్కార శిక్ష విధించాలి. బ్రాహ్మణుడికి మాత్రం దేశ బహిష్కారమే శిక్ష కానీ శరీర శిక్ష మాత్రం విధించకూడదు. అబ్బా బ్రాహ్మణుని అసలు కొట్టను కూడా కొట్టకూడదండి. ఆడు ఎన్ని అదవ పనులు చేసినా అబద్ధం చెప్పినా ఏం చేసినా సరే మిగతా వాళ్ళకి మాత్రం తాట తీసేయాలి. 10 స్థానాలందు మాత్రమే కొట్టవలన ఉన్నాయి సార్. 10 స్థానాలు అంటే ఉపస్థం, కడుపు, నాలుక, చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, చెవి, ధనము, దేహము. వీటిని 10 స్థానాలు అంట. ఇందులో దేహం కూడా వచ్చింది. మరి ఉపస్థం, కడుపు, నాలిక, చేతులు ఈ దేహంలోకి రావేమో నాకైతే అర్థం కాదు. ఎవడికి దిక్కుమాలిన రాతలు రాశాడు నాకైతే అర్థం కావట్లా. తలకై తక్కువ సన్నాసి రాసినట్టున్నాడు. ఇక వడ్డీ వ్యాపారం గురించి చూడండి, ఇది ఎట్లా ఉంటుందో. వైశ్యులు కాస్త జాగ్రత్తగా చూడండి. వడ్డీ వ్యాపారం చేయవాడు వశిష్ఠ మహర్షి ఏర్పరిచిన పద్ధతిలో వడ్డీని తీసుకుని తన ధనాన్ని పెంపొందించుకోవాలి. సాధారణంగా వడ్డీ నెలకొకమారు తీసుకొనవలను. అది 100కి పణము మొదలగు వాటిని 80 వంతు అనగా నెలకు 1/2 వడ్డీ తీసుకొనవలను. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చెబుతున్నాడండి. ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్లో కూడా కుల వివక్ష ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల నుండి వరుసగా 100కి 2, 3, 4, 5 కూడా తీసుకోవచ్చంట. బ్రాహ్మణుడికి 2%, 1%, 2%, 3%, 4%, 5% అనుకోండి. 100కి 100కి 2 అన్నాడు కదా, సో 100కి 2%. బ్రాహ్మణుడికి అప్పిచ్చేటప్పుడు 2% ఇంట్రెస్ట్ తీసుకోవాలమ్మా, శూద్రుడికి మాత్రం 5%. శూద్రుడి దగ్గర డబ్బులే ఉండవు కదండి, ఆ దగ్గర 5% తీసుకుంటే ఎట్లా? బ్రాహ్మణుడు కదా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టాల్సింది. కానీ రాసుకునేవాడు మనోడు కదా మాస్టరు, మనోడు ఎప్పుడన్నా సరే మనకే ఫేవర్గా రాసుకుంటాడు. కన్యాశుల్కమును తీసుకుని కన్యనిచ్చువాడు ఒక కన్యను చూపి ఇంకొక కన్యనిచ్చి వివాహం చేస్తే మొదటి కన్య కూడా అతనికే దక్కుతుంది. ఈ డబల్ బొనైన్సా చూసారా? ఇప్పుడు పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అన్నారు, ఆ పెద్ద అమ్మాయిని చూపించారు, చివరికి చిన్నదానికి ఇదేంటి అది ఎక్కిరితిక్కిరిగా ఉందని దాన్ని సీక్రెట్గా పెళ్లి చేద్దామని చూసేసాం అనుకోండి, ఇద్దరిని ఇచ్చేయాలి. రాళ్ళు, ఎముకలు. ఓకే, ఈ స్టోరీ దేనికంటే, ఈ బుర్ర తక్కువ సైన్స్ దేనికంటే, గ్రామాల యొక్క ఎల్లలు, గ్రామాల యొక్క బార్డర్స్ ఉంటాయి చూసారా, ఆ బార్డర్స్ని ఎలా ఫిక్స్ చేయాలి. రాళ్ళు, ఎముకలు, ఆవుల తోకలు, పొట్టు, బూడిద, కపాలాలు, పిడకలు, కాల్చిన ఇటుకలు, బొగ్గులు, గులకరాళ్ళు ఇలాంటివి కొండల్లో పోసి పాతి పెడితే ఇవి ఎన్నడూ నశించిపోవంట. కాబట్టి గ్రామ సీమలను తేలిగ్గా గుర్తింపవచ్చు. దీని అర్థం ఏంటంటే, ఇట్లా కొండల్లో పెట్టి వీటిని విలేజెస్ యొక్క బార్డర్స్లో పాతేయాలన్నమాట. గ్రామసీమలో అక్కడ పాతేస్తే ఎన్నడూ నశించిపోవంట. బ్రాహ్మణుడికి క్షత్రియుడు తిడితే 100 రూపాయల దండానికి అర్హుడవుతాడు. ఇక్కడ తిట్లు గురించి అనమాట. పరుష పదజాలంతో తిట్టుకోవటం అనేది ఏదైతే ఉందో దాని నుంచి అనమాట. బ్రాహ్మణుడిని క్షత్రియుడు తిట్టాడు అనుకోండి, 100 రూపాయలు ఫైన్ వేయాలి, రూపీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 100 రూపాయలు దండానికి అర్హుడవుతాడు. వైశ్యునికి 50 రూపాయలు దండం విధింపవచ్చును. శూద్రునికి 12 రూపాయల వరకు దండను వేయవచ్చును. బ్రాహ్మణులు మొదలైన వారు తమలో తాము తిట్టుకుంటే, ఇక్కడ బ్రాహ్మణుడికి ఎక్కువ కాస్ట్, మిగతా వాళ్ళకి తక్కువ కాస్ట్ కనిపిస్తుంది చూడండి. బ్రాహ్మణులు మొదలైన వారు తమలో తాము తిట్టుకుంటే 12 రూపాయల దండలు విధించాలి. అయితే చెప్పలేని మాటల్లో ఆయా జాతి వారు కానీ ఒక జాతిని ఇంకొక జాతి కానీ తిడితే పైన చెప్పిన దండన కంటే 2 రెట్లు ఎక్కువగా దండను విధించాలి. పైగా శూద్రుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను అనరాని మాటలతో దూషిస్తే అతను 4 కోసేయాలి. మిగతా ఎవరికి ఈ ఆప్షన్ లేదండి, ఈ అద్భుతమైన ఆప్షన్ ఇంకెవరికీ లేదు. జస్ట్ ఫైన్ కడితే చాలు. శూద్రుడు గనక అనరాని మాటలతో దూషిస్తే వాడిని 4 కోసేయాలి. మిగతా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. మిగతా వాళ్ళు అనరాని మాటలతో అయితే జస్ట్ డబల్ ఫైన్ కడితే చాలు. ఊరు, కులము చెప్తూ తిడితే ఆ విధంగా తిట్టిన వాని నాలుక మండుచున్న 10 అంగుళాల కర్రతో కాల్చవలను. ఇదంతా శూద్రుడికేనండి. ఇదేదో పక్క శ్లోకం జరిగింది కదా అందరికీ ఇదే అనుకుంటున్నారు. ఓన్లీ శూద్రుడికే. ఎటువంటి దారుణమైన శిక్షలుగైనా ఉంటే అది ఓన్లీ శూద్రుడికే బై డెఫినేషన్. ఊరు, కులము చెప్తూ తిడితే ఆ విధమైన తిట్టిన వానికి నాలుక మండుచున్న 10 అంగుళాల కర్రతో కాల్చాలి. 10 అంగుళ అని చూసారు అక్కడ పైన. 10 అంగుళ అంటే 10 అంగుళాల కర్రతో కాల్చాలంట. ఇంకా గర్వంతో ఉన్నత జాతిని ధర్మాన్ని ఉపదేశిస్తుంటే, అంటే ధర్మోపదేశం దర్పేణ విప్రాణామస్య కుర్వతః అంటే విప్రులకి ధర్మం ఉపదేశం చేస్తున్నాడు అనుకోండి శూద్రుడు, చెవిలో మండుచున్న నూనెను పోయించాలి. అనవసరముగా దేశ, జాతి, కర్మాదులను పలుకుచూ తిట్టు ద్విజులకు 200 రూపాయలు దండగా వేస్తే చాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి ఇలాంటి పిచ్చివాగుడు ఏమన్నా వాగుతూ ఉంటే అనవసరంగా దేశ జాతి కర్మాదులను పలికితే, అంటే శూద్రుడు గనక ధర్మాన్ని ఉపదేశిస్తే చెవిలో మండుతూ నూనె పోయాలి. మిగతా వాళ్ళు పలికారు అనుకోండి 200 రూపాయలు దండగా విధిస్తే చాలు. 200 రూపీస్ ఫైన్ అనమాట. శూద్రుడు తనకంటే పెద్దవారైన బ్రాహ్మణాదులను ఏ అంగముతో హింసించునో అనగా కాలితో తన్నుట, చేతితో కొట్టుట, అప్పుడతని ఆ అంగమును కాలు లేక చేతిని ఛేదింపవలను అని మనం తెలిపెను. బ్రాహ్మణాదులను ఇక్కడ బ్రాహ్మణుని ఒక్కనే కదండి, బ్రాహ్మణాదులను మిగతా పై ముగ్గురిని శూద్రుడు కనుక కొడితే చేయి నరికేయాలి, కాలుతో తంతే కాలు నరికేయాలి. రివర్స్లో రూల్ లేదండి. మిగతా వాళ్ళని శూద్రుడిని ఎలాగైనా తనొచ్చి ఏమైనా చేయొచ్చు, శూద్రుడికి మాత్రం ఆ అధికారం లేదు. ఉన్నత వంశం వానితో సమానంగా అధమ వంశం వాడు కూర్చుంటే అతని నడుముపై వాత పెట్టి అక్కడ అతని నుంచి తరుమవలను. ఇక్కడ ఉన్నత వంశం అధమ వంశం అనగానే ఇంకేమో అనుకున్నారు, శూద్రుడి గురించి బ్రాహ్మణాదుల గురించి మాట్లాడుతున్నారు. వాత పెట్టి అతన్ని తరిమేయాలి, లేదా అతన్ని పిరుదునైనా కొయ్యాలి, అంటే పిర్ర కోసేయాలి. అర్థమైందా? కూర్చుంటే జస్ట్ వాటితో సమానంగా కూర్చుంటే చాలు. ఒకే లెవెల్లో ఉన్న చైర్స్ దగ్గర కానీ లేకపోతే ఒక బల్ల మీద కానీ కూర్చుంటే ఆయన్ని పిర్రగోసేయాలి. గర్వంతో బ్రాహ్మణుని తిట్టి అతని ముఖంపై ఉమ్మివేయు అని రెండు పెదవులను రాజు కోయించవలను. బ్రాహ్మణునిపై మూత్ర విసర్జన చేస్తే అవమానపరచు అని మేఢ్రమును కత్తిరించాలి. మేఢ్రం అంటే అదే అంగమేది. అట్లే గర్వంతో బ్రాహ్మణునిపై అపానవాయుమునసగిన వాని శిక్షింపవలను. ఇక్కడ మన నల్లందికెళ్ నరసింహాచార్యులకి సిగ్గేసిందండి. అపానవాయు నొసగు వాణిని శిక్షింపవలను అంతవరకు ఆపేశాడు. ఇంతకీ ఏం చేసి శిక్షించాలో తెలుసా? ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. 282 శ్లోకంలో లాస్ట్ వర్డ్ గుర్తుంది సరా, అది అపానవాయు. ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని పగలగొట్టమని అర్థం. అర్థమైందా? ఇక మీరే ఫిల్ చేసుకోండి మిగతాది. ఓకే, బ్రాహ్మణుడి వెంట్రుకలు పట్టుకుని లాగిన శూద్రుని చేతులను ఆ శూద్రుని వల్ల బ్రాహ్మణుడికి నొప్పి కలిగిందా లేదా అని కూడా విచారింపకుండా నరికేయాలి. అర్థమైందా? బ్రాహ్మణుడు జుట్టు పట్టుకుని లాగాడు అనుకోండి శూద్రుడు, అసలు ఆ బ్రాహ్మణుడికి నొప్పి కలిగిందా లేదా అని కూడా విచారింపకుండా నరికేయాలి, చేతులు నరికేయాలి. రివర్స్లో ఇది లేదు. అంటే బ్రాహ్మణుడు లేదా మిగతా వాళ్ళు శూద్రుడిని పట్టుకుని కొడితే ఏంటి అనేదానికి అసలు మెన్షన్ కూడా లేదండి. మొత్తం మనుస్మృతిలో ఎక్కడ మెన్షన్ కూడా లేదు. శూద్రుడు అత్యంత నీచుడు, అన్నిటికంటే లో లెవెల్ అని చెప్పడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు. అట్లే బ్రాహ్మణుడి పాదాలు, గెడ్డం, మెడ, వృషణాలు పట్టుకుని లాగితే, ఇవన్నీ పట్టుకుని లాగుతాడంట, మరి అదేంటో మరి నాకు అర్థం కాదు. చేతులు నరికేయాలి. బ్రాహ్మణుని తోలునకు బాధ కలిగించు స్వజాతి వాణిని. ఇక్కడ చూడండి, బ్రాహ్మణుణ్ణి తోలునకు అంటే స్కిన్ మీద, ఓకే, బాధ కలిగించు స్వజాతి వానికి అంటే మళ్ళీ బ్రాహ్మణుని ఇంకో బ్రాహ్మణునే కొడుతున్నాడు, వాడికి 100 రూపీస్ ఫైన్ వేస్తే చాలండి, 100 రూపాయలు దండగా విధించేవాళ్ళు. రక్తము గార్చి వానికి కూడా అట్లే దండన విధించాలి. అంటే బ్రాహ్మణుడిని ఇంకొక బ్రాహ్మణుడు రక్తం వచ్చేటట్టు కొట్టినా సరే 100 రూపీస్ ఫైన్. మాంసాన్ని చీల్చిన వానికి 6 నిష్కాలు దండన వహించాలి. ఎముకలు విరిచిన వాడిని దేశం నుంచి వెలగొట్టాలి. అంతే తప్ప వాడికి ఎటువంటి బాడీలీ హామ్ చేయరండి. ఒక బ్రాహ్మణుడిని ఇంకొక బ్రాహ్మణుడు కొడితే జస్ట్ స్కిన్ వరకు దెబ్బ తగిలిస్తే 100 రూపాయలు ఫైన్, రక్తం వచ్చినా 100 రూపాయలు ఫైన్, మాంసాన్ని చీల్చి చేసాడు అనుకోండి అప్పుడు 6 నిష్కాలు దండన, ఎముకలు విరిచేసాడు అనుకోండి దేశం నుంచి వెలగొట్టాలి. కానీ శూద్రుడి వల్ల బ్రాహ్మణుడికి నొప్పి కలిగిందా లేదా అని కూడా విచారింపకుండా చేతులు నరికేయాలి. అర్థమైందా? భార్య, పుత్రుడు, సేవకుడు, శిష్యుడు, సోదరుడు వీరిలో ఎవరైనా సరే నేరం చేస్తే వీరిని తాడుతోనైనా బెత్తంతోనైనా కొట్టేయచ్చు. సో కార్పొరల్ పనిష్మెంట్ అనమాట. భార్య, పుత్రుడు, సేవకుడు అంటే ఎవరో తెలుసా? దాసుడు, స్లేవ్. ఇలా భార్యల్ని పిల్లల్ని బెత్తంతో కొట్టడం ఇంకెక్కడ చూసారా మీరు? చూడకపోవడం ఏంటండి, ఇక్కడ చూసారు కదా. సూరా అన్నీసా 434 ఖురాన్లో కనిపిస్తుంది కదా, మెన్ ఆర్ ద కేర్ టేకర్స్ ఆఫ్ ఉమెన్ యాజ్ మెన్ హ్యావ్ బిన్ ప్రొవిజన్డ్ బై అల్లా ఓవర్ ఉమెన్ అండ్ టాస్క్డ్ విత్ సపోర్టింగ్ దెమ్ ఫైనాన్షియలీ అండ్ రైటియస్ ఉమెన్ ఆర్ డివోట్లీ ఒబీడియంట్ వెన్ అలోన్ ప్రొటెక్టివ్ ఆఫ్ వాట్ అల్లా హెస్ ఎంట్రస్టెడ్ దెమ్ విత్. ఇఫ్ ద స్టిల్ పర్సిస్ట్ దెన్ డిసిప్లిన్ దెమ్ జెంట్లీ. ఇక్కడ చాలా తెలివిగా ఇంగ్లీష్లో రాసుకున్నాడు కానీ బెత్తంతో మెల్లిగా కొట్టాలి అని రాసి ఉంటుందండి. వెళ్ళాలి మాట అనకపోతే బెత్తంతో మెల్లిగా కొట్టాలి. ఇక్కడి నుంచి తెచ్చుకున్నట్టున్నాడు మన మనుమహారాజు. తమ తమ ధర్మములను అనుష్ఠింపని తండ్రి, ఆచార్యుడు, స్నేహితుడు, తల్లి, భార్య, పుత్రుడు, పురోహితులను సైతం రాజు దండింపవచ్చును. అంటే వాళ్ళ ధర్మాలను చేయకపోతే వాళ్ళని కూడా రాజు దండించవచ్చు అనమాట. ఇంట్లో తండ్రి పని తండ్రి చేస్తున్నాడో లేదో కూడా రాజుకు అవసరం అండి. ఇక్కడ స్నేహితుడు పని చేస్తున్నాడా, తల్లి పని చేస్తుందా, భార్య పని చేస్తుందా లేదా, తమ ధర్మాలను అనుష్ఠిస్తుందా లేదా అనేది కూడా రాజు పట్టించుకుంటాడు అనమాట. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. మరి తాను చేసిన దొంగతనాన్ని తానే చెప్పుకున్న శూద్రునికి ఆ శిక్ష 8 రెట్లు ఉంటుంది. ఓకే, ఏదైతే శిక్ష ఉంటుందో దాన్ని ఒప్పుకున్నాడు అనుకోండి, నేను చేశానని 8 times ఎక్స్ట్రా. అదే వయసుడు వచ్చి ఒప్పుకున్నాడు అనుకోండి 16 రెట్లు ఎక్కువ, 16 times శిక్ష ఉంటుంది. క్షత్రియునికి 32 రెట్లు ఎక్కువ ఉంటుంది. బ్రాహ్మణుడికి అయితే 64 లేక 100 రెట్లు ఎక్కువ శిక్ష ఉంటుంది. ఇదో ఈ ఒక్క శ్లోకాన్ని చూపించుకుని బ్రాహ్మణులకు ఎక్కువ శిక్ష విధించాడు మనుమహారాజు అని బొంకుతారండి మన ముసలి సన్నాసులు. ఇది డబ్బుల శిక్ష మాత్రమే, మీకు అర్థమవుతుందో లేదో, ఇది డబ్బుల శిక్ష మాత్రమే. బ్రాహ్మణుడికి ఎప్పుడూ కూడా శారీరక దండన చెయ్యొద్దు అని అంటాడు. అంటే పశ్చాత్తాపంలో ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా రాశాడు, పశ్చాత్తాపంలో శిక్ష ఎక్కువ రెట్లు ఉంటుందంట. అదేం దరిద్రం అండి. మరి తప్పు చేశాను రా, నాకు అర్థమైంది, నేను తప్పు చేసిన సంగతి నాకు అర్థమైందని వస్తే 8 times 16 times 32 times 64 times పెంచుతున్నాడండి శిక్ష. ఇంకెవడన్నా వచ్చి చెప్తాడా నేను తప్పు చేశాను అని? పొరపాటు నాటికి మా మనసు మారింది అనుకోండి, అయ్యో నేను తప్పు చేశానని వచ్చి చెప్తాడా? వచ్చి పశ్చాత్తాపంతో వస్తే శిక్ష ఎక్కువ రెట్టింపు చేస్తున్నాడు తిక్క సన్నాసి. అట్లే సాధారణ పౌరుని కంటే తెలిసిన వానికి, విజ్ఞానవంతుకి శిక్ష ఎక్కువగా ఉంటుంది. ఇదేం దరిద్రమో అర్థం కాదు. తెలియక చేసిన వాడు కంటే తెలిసి చేయడం పెద్ద తప్పు అంటున్నాడు. పోనీ అలాగని చెప్పేసేసి తెలియక చేశాడు కదా, ఆడికి బాడీలీ శిక్షలు ఎందుకండి? మరణదండలా చేతులు నరికేటలు ఎందుకండి? తనపై ఎటువంటి అపవాదం లేని పురుషుడు ఏదో ఒక కారణం వల్ల ఇతర స్త్రీతో నలుగురిలో మాట్లాడితే అతనికి ఎటువంటి దోషం అంటదు. ఓకే, జస్ట్ మాట్లాడితే దోషాలు అంటుతాయి. చూస్తున్నాడు ఇంకో స్త్రీతోటి, పరస్త్రీతోటి. పుణ్యతీర్థములలో, అరణ్యములందో, తోటలలోనో, నదీ సంగమ ప్రాంతమందు కానీ పరస్త్రీతో కారణం ఉండి కూడా మాట్లాడినప్పటికీ అతనికి పరస్త్రీ గమనాభిలాష కలదని నిశ్చయించి సంగ్రహణమును దండాన్ని వేయాలి. అంటే నిజంగా ఏదన్నా అవసరం ఉండి కూడా పుణ్యతీర్థాల్లోనూ, అరణ్యాల్లోనూ, తోటల్లోనూ, నదీ సంగమ ప్రాంతాల్లో కానీ పరస్త్రీతో మాట్లాడకూడదండి. కారణం ఉన్నా సరే మాట్లాడకూడదు. పొర్రపాటును మాట్లాడితే వెంటనే ₹1000 ఫైన్. ఇంకా ఈ దరిద్రం చూడండి, పూలదండలు, గంధం మొదలైన వాటిని పంపుట, మొదటి ఉపాచారాలు చేయుట, వేళకోళం చేయుట, కౌగిలించుకునుట మొదలైనవి, సొమ్ములు, బట్టలు తాగుట, ఒకే మంచం మీద కూర్చుంట, ఇలాంటివన్నీ కూడా స్త్రీని తాకరాని ప్రాంతంలో ముట్టుకున్న అప్పుడు స్త్రీ కూడా ఏమీ అనక ఊరుకున్నా సరే. అంటే ఇక్కడ స్త్రీకి పురుషుడికి ఇద్దరికి సమ్మతమేనండి. ఇక్కడ ఏం జరుగుతుందో ముట్టుకుంటున్నారు, టచింగ్ చేసుకుంటున్నారు. ఆ స్త్రీ పురుషుల ఇద్దరి మధ్య సంగమాభిలాష గన్నదని గుర్తించవలను, అప్పుడు వారిద్దరు దోషులేనంట. ఇదేం దరిద్రం అండి. అబ్బాయికి అమ్మాయికి ఇష్టమైనా సరే దోషమే. ఇలాంటి పనులు మన రామాయణ మహాభారతాలు ఎన్ని చేశారు? పెళ్లి కాకముందు అడ్డమైన పనులు ఎన్ని చేయలేదంట. అందరూ అట్లాగే పుట్టినోళ్ళు కదా, ఎవరన్నా తిన్నగా పుట్టారు అసలు? ఇక్కడ చూడండి, యజమానిని వారించినా వెనుక భృత్యుడు పరస్త్రీలతో ముచ్చట పెట్టుకోకూడదు. అట్లా చేస్తే అతనికి బంగారు నాణ్యం దండంగా విధించాలి. కింద అట్లే బానిస స్త్రీలతోనూ, నియమం లేని బౌద్ధ సన్యాసినులతోనూ, బ్రహ్మచారిణులతోనూ రహస్యంగా మాట్లాడితే వారికి తక్కువ దండను విధించాలి. ఏ స్త్రీలతో మాట్లాడినా పర్లేదు కానీ బానిస స్త్రీలతో మాట్లాడితే తక్కువేనండి. మిగతా స్త్రీలతో మాట్లాడితే దండన హెచ్చు. బానిస స్త్రీలు, నియమం లేని బౌద్ధ సన్యాసినులు, ఇక్కడ స్పష్టంగా రాసింది ప్రవ్రజిత అంటే బౌద్ధ సన్యాసిని, లేడీ మాంక్. ఓకే, ఫీమేల్ మాంక్ అనమాట. బౌద్ధ సన్యాసేనండి ఇది. ఇది బౌద్ధం తర్వాత రాసుకుంది, అది కరెక్టే, అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది అన్ని చోట్ల నుంచి. కాకపోతే ఇక్కడ రాసుకున్న ఈ దరిద్ర బుద్ధి ఎలా ఉందో చూడండి. బానిస స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారండి? బానిసత్వం ఉంది కదా అక్కడ. క్రిస్టియానిటీని, ఇస్లాంని తిట్టుకునే అర్హత ఉందా ఈ యదోలకు అసలు? ఏ స్త్రీలతో మాట్లాడినా సరే ఇంతకింత దండంగా విధిస్తాడు, కానీ బానిస స్త్రీలతోని, నియమం లేని బౌద్ధ సన్యాసులతోనూ, బ్రహ్మచారిణులతోనూ రహస్యంగా మాట్లాడితే వారికి తక్కువ దండను విధించాలంట. సో ఇవన్నీ మీకు చూపించేది ఏంటి అంటే అప్పటి మెంటాలిటీ, అప్పట్లో ఉన్న సాంఘిక పరిస్థితులు తెలుస్తూ ఉంటాయండి. ఎందుకు ఇలా ఒక్కొక్క శ్లోకం ఎదుర్కొంటున్నాము అసలు? ఇదంతా ఏంటి అవసరం అంటే అప్పటి సాంఘిక పరిస్థితి, ఇది రాసుకున్నప్పటి సాంఘిక పరిస్థితి ఏంటి అని చూసారా. దాసి స్త్రీలు తెలిసిపోయారు, బానిస స్త్రీలు ఉన్నారని తెలిసింది, బౌద్ధ భిక్షుణులు ఉన్నారని తెలిసింది, ఇలాగనమాట. కోరిక లేని కన్యను బలవంతంగా చెరిచిన వానికి మరణదండన విధించాలి. కానీ కన్య తాను కూడా ఇష్టపడితే అచట తప్పు ఇద్దరిది కావున పురుషుడికి శిక్ష వేయక్కర్లేదు. ఓకే, పర్లేదు, ఇది బాగానే ఉంది. అమ్మాయికి కూడా తాను కూడా ఇష్టపడింది అనుకోండి, సో ఇక్కడ బలవంతంగా ఏం జరగలేదు, లైట్ తీసుకోవాలి. తనకంటే ఉత్తమ జాతికి చెందిన పురుషుడిని వలచిపోయిన కన్యను శిక్షించకూడదు. ఓకే, అమ్మాయి తక్కువ జాతి ఉండాలి, అబ్బాయి ఎక్కువ జాతి ఉంటే పర్లేదు. కానీ తనకంటే తక్కువ జాతి పురుషుని వలచిపోయిన కన్యను కామమంతా పోవునట్లు ఇంట్లోనే నిర్బంధించాలండి. తనకంటే తక్కువ కులపు ఉన్నో, తక్కువ జాతి ఉన్నో గనక ప్రేమించింది, వలచిపోయింది అంటే ఆ కన్యని కామమంతా పోయేదాకా ఇంట్లో నిర్బంధించాలి. మన సినిమాల్లో అన్నీ చేసేదే కదా, ఎవడైవాడు అని చెప్పి తీసుకెళ్ళి లోపలేసేసి గుళ్ళు వేస్తారు. సేమ్ అదే పని. అసలు ఈ కాలంలో ఇది అసలు ఇలా ఎవరు చేస్తున్నారంటే అందరు చేశారండి. ఇవన్నీ చేసినాయే ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇట్లాంటి దిక్కుమాల పుస్తకాల నుంచే వచ్చింది. ఇక కొంచెం పచ్చి బూతులు ఉంటాయండి. ఫర్ ద నెక్స్ట్ 2 slides పాటు, ఈ 2 slides కొంచెం గుండె దిట్టవు చేసుకోండి. తర్వాత కొంచెం పర్లేదు, మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ నెక్స్ట్ 2 slides కొంచెం దరిద్రంగా ఉంటుంది, చూడండి. ఉత్తమ జాతికి చెందిన స్త్రీని వలచిపోయిన వాణిని శిక్షించాలి. అంటే మనకంటే పై క్యాస్ట్ వాళ్ళని గనక వలచేస్తే అబ్బాయిని శిక్షించాలి. లేక తన జాతికి చెందిన కన్యను వలచిపోయినచో ఆ కన్య యొక్క తండ్రి సమ్మతి తీసుకుని వివాహం చేసుకుని వచ్చును. బాగానే ఉంది. అందువలన అతను దండనయోగ్యుడు కాజాలడు. కన్య యోనిలోనికి బలాత్కారంగా వేళను జొప్పించి ఆ కన్యకు బాధ కలిగించే పురుషుడు సమాన జాతి వాడైనా దండనయోగ్యుడు అగుచున్నాడు. కానీ తనను ప్రేమించు కన్య యోనిలో వేళ్లు పెట్టి ఆ స్త్రీని బాధ పెట్టిన పురుషునికి పై పురుషుని వలన కానీ తక్కువ దండను విధించాలి. ఒక కన్య వేరొక కన్య యోనిలో వేళ్లు పెట్టి చెరుపు చేస్తే, అంటే ఆమె వర్జినిటీని కనుక తీసేస్తే, ఆ కన్యకు 200 రోకల ఫైన్ వేసి మర్రి ఓడలతో 10 దెబ్బలు కొట్టాలి. కన్యకు మర్మాంగంలో వేళ్లు పెట్టి బాధ కలిగించిన స్త్రీ యొక్క తలను గొరిగించి ఆమె 2 వేళ్లను ఖండించి గాడిదపై నెక్కించి ఊరేగించాలి. ఈ శిక్షణని కనుక చదువుతుంటే మీకు అప్పటి పరిస్థితులు ఏంటి, అప్పట్లో ఇవన్నీ కామన్గా జరిగేవి, సో కాబట్టి శిక్షలు పెట్టించుకుంటారు. సో కనీసం 1-2 సార్లన్నా జరిగి ఉంటుంది. వీళ్ళ ప్రకారం ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, ఈ మనుస్మృతి ఎప్పుడు రాయడం జరిగింది? కృతయుగం, సత్యుగంలో కదా. కృతయుగంలో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది అంటే, మరి ఈయన 4 కాళ్ళ మీద నడవటం అంటే, తన తండ్రి యొక్క ఐశ్వర్యం, కులం మొదలైన వాటిని చూచుకుని గర్వపడుతూ భర్తను లెక్క చేయక పరపురుష గమనం చేస్తే స్త్రీని రాజు తన సభలో అందరూ చూస్తుండగానే కుక్కలతో గర్వించాలి. ఇదే దిక్కుమాలిన శిక్ష నాకైతే అర్థం కాదు. అంటే పరపురుష గమనం, ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది అనుకోండి, భర్తను లెక్క చేయక, ఏది అహంకారంతో. ఏం అహంకారం ఉందంటే అమ్మాయికి, తండ్రి యొక్క ఐశ్వర్యం, కులము వాటిని చూసుకుని అహంకారంతో ఉన్న అమ్మాయి భర్తను లెక్క చేయక పరపురుష గమనం చేస్తే, ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోతే కుక్కల చేత కనిపించాలి. ఆ పాపకార్యాన్ని చేసిన పురుషుని భగభగ మండుచున్న ఇనప శయ్యపై పరుండబెట్టి అతను తగలబడిపోనంత వరకు రాజు చూడవలను. ఇలాంటి శిక్షలు మీకు ఎక్కడ కనిపించాయో చెప్పండి నాకు. తాలిబాన్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి శిక్షలే వేస్తుందండి. ఐసిస్, తాలిబాన్ ఇలాంటి శిక్షలే వేస్తుంది. ఈ జాతోళ్ళు అదే, ఈ రాసిన యదవ ఎవడైతున్నాడో వాడు ఆ జాతోడేనండి. నెక్స్ట్ చూడండి, పరస్త్రీని పొందిన దానిచే భ్రష్టుడై 1 సంవత్సరం వరకు దండన పొందని పురుషునకు ఇంతకు ముందు చెప్పిన దండన కంటే రెట్టింపు దండన విధించాలంట. తప్పు జరిగి 1 సంవత్సరం తర్వాత, అంటే తప్పు జరిగిపోయింది, పరస్త్రీని పొందాడు, బాగానే ఉంది, భ్రష్టుడైపోయాడు, బాగానే ఉంది, 1 సంవత్సరం వరకు వాడికి దండన లభించలేదండి. సో ఎట్లా కొట్లా ఎస్కేప్ అయ్యాడు, 1 సంవత్సరం పాటు ఎస్కేప్ అయ్యాడు. 1 సంవత్సరం పాటు ఎస్కేప్ అయిన తర్వాత అప్పుడేం చేయాలి, ఆల్రెడీ చెప్పిన దండనకి రెట్టింపు దండన విధించాలంట. ఏం దండన విధిస్తాడు? ఆల్రెడీ తగలబడేంత వరకు చంపేమన్నాడు కదా, దానికి డబల్ ఏంటి నాకు అర్థం కాల. బుర్ర తక్కువ యధవులు, మనుషుల మీద ఏమాత్రం కనికరం లేని నీచులు, దుర్మార్గులు రాసిన పుస్తకం అండి ఇది. ఖురాన్లో చూడండి ఎలా ఉంటుందో, యాజ్ ఫర్ ద ఫీమేల్ అండ్ మేల్ ఫార్నికేటర్స్. ఫార్నికేటర్స్ అంటే పెళ్లి కాక ముందు చేసే సంగమాలు, గమనాలు. గివ్ ఈచ్ ఆఫ్ దెమ్ 100 lashes. వీళ్ళు కనీసం 100 lashes వదిలేశారు. యాక్చువల్లీ ఖురాన్లో ఫార్నికేషన్కి శిక్ష ఇలా ఇంతవరకే ఉంటుందండి, 100 కొరడా దెబ్బలు అనమాట. తర్వాత వచ్చిన ఈ ఎడిషన్స్లో వాటిల్లోని యాడ్ చేశారు, విపరీతమైన శిక్షలు యాడ్ చేశారు. స్టోనింగ్ అని, రాళ్లతో కూడా చంపేయటం అని యాడ్ చేశారు. ఇంతకంటే ఈ ఈ ఈ ఖురాన్లో ఉన్న దరిద్రం కంటే ఈ దరిద్రం ఇంకా ఎక్స్ట్రా కనిపిస్తుంది నాకు. శూద్రుడు పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే లింగచ్ఛేదం చేయవలను. ఇవన్నీ అందరికీ తెలిసినయే, ఓకే, ఇలాంటి వైలెంట్వి ఉంటాయని తెలిసినయే. పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే లింగచ్ఛేదం చేయాలి. పెండ్లి అయిన ఉన్నత వర్ణము చెందిన స్త్రీతో రమించితే అతని అంగాన్ని నరికివేసి అతని ధనాన్ని అంతా రాజు తీసేసుకోవాలి. పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయితోటి చేస్తే జస్ట్ లింగచ్ఛేదం వరకు, పెళ్ళైన అమ్మాయిని చేస్తే లింగచ్ఛేదంతో పాటు ఉన్న ధనాన్ని అంతా రాజు తీసేసుకోవాలంటే ఎక్కడ ఉంటుందండి శూద్రుడి దగ్గర ధనం? ఇంతకుముందు చూసాం కదా, శూద్రుడికి ధనం పెట్టుకునే అవకాశం లేదు కదా, మొత్తం అంతా బ్రాహ్మణుడిది కదా. నెక్స్ట్, వైశ్యుడు పెండ్లి అయిన ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే అతని సంపదనంతా రాజు తీసుకోవాలి. ఇదేదో సామెత చెప్పినట్టుంది, సుఖించేది ఈడు, తప్పు చేసేది ఈళ్ళు, డబ్బులు మాత్రం మొత్తం రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అట్లే క్షత్రియుడు చేసినచో 1000 రోకల దండాన్ని విధించి తల గొరిగించవాలను. ఆస్తి అంతా లాక్కోకర్లేదండి, క్షత్రియుడే తప్పు చేశాడు అనుకోండి, ఆడికి 1,000 రూపీస్ ఫైన్ వేసి జస్ట్ గుండు కొట్టిస్తే చాలు, మళ్ళీ మొలిసేద్దిగా, 3 నెలలు మళ్ళీ మొలిసేద్ది. పెండ్లి కానీ బ్రాహ్మణ స్త్రీతో వైశ్యుడు కానీ క్షత్రియుడు కానీ పోయినచో, ఇక్కడ పోయినచో అంటే ఆ పనికే, ఓకే, గచ్చతాం, గమనాం, ఇవన్నీ వర్డ్స్ వస్తాయండి. వెళ్ళటం అంటే ఆ పని కోసం వెళ్ళినట్టే. వైశ్యుడికి 500 రూపాయలు దండన వేయాలి, క్షత్రియులకు 1000 రూపాయలు దండన వేయాలి. వైశ్య క్షత్రియులు వివాహితి అయిన బ్రాహ్మణ స్త్రీతో పోయినచో శూద్రుని దండించినట్టు మండుచున్న ఇనపశయ్యపై పెట్టి తగలబెట్టేయాలి. వైశ్య క్షత్రియులు గనక వివాహితి అయిన బ్రాహ్మణ స్త్రీతో పోతే శూద్రుని దండించినట్టు ఇనపశయ్యపై తగలబెట్టేసేయాలన్నమాట. సో బ్రాహ్మణ స్త్రీ, వివాహిత అయిన బ్రాహ్మణ స్త్రీని ఎవరు టచ్ చేయడానికి లేదు, కానీ బ్రాహ్మణుడు మాత్రం మిగతా వాళ్ళని టచ్ చేయొచ్చు. అది చూపిస్తాను. వివాహిత అయిన స్త్రీతో బలవంతంగా రమించిన బ్రాహ్మణునకు 1000 రోకల దండాలు విధించాలి, అంతే. వివాహితైన స్త్రీ, అది ఏ వర్ణమైనా సరే, వివాహితైన స్త్రీతో బలవంతంగా బ్రాహ్మణుడు వేధవేషాలు ఇస్తే 1000 రూపీస్ ఫైన్ వేస్తే చాలండి. ఆ స్త్రీ తాను ఇష్టపడి ఇంకొక బ్రాహ్మణుడితో పోతే అతనికి 500 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ బలవంతంగా చేస్తే రేప్, బ్రాహ్మణుడు రేప్ చేస్తే 1000 రూపాయలు ఫైన్. అదే ఆ వివాహిత అయిన స్త్రీ ఇష్టపడింది అనుకోండి, 500 రూపీస్ ఫైన్, అంతే. ఫార్నికేషన్ అంటారు దీన్ని. అట్లే బ్రాహ్మణులకు ప్రాణాంతక దండం అంటే శిరోముండనమే. మిగతా వాళ్ళందరినీ నిజంగానే ఇనపశయ్య మీద పెట్టి తగలబెట్టేయాలి. కానీ బ్రాహ్మణుడికి ప్రాణాంతక దండం అంటే ఏంటో తెలుసా? జస్ట్ జుట్టు గొరిగిస్తే చాలండి, శిరోముండనమే. ఇతర జాతుల వారికి ప్రాణాంతక దండము విధింపవచ్చును, బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ప్రాణదండమును మాత్రం విధించకూడదు. మన ఎదవలు రాసుకుంటే ఇలాంటివి రాసుకుంటారండి. ఈ ఎదవలకి మన శిక్షాస్మృతి రాయమని చెప్తే ఏం రాసేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఆంట్ యూ థ్యాంక్ఫుల్ దాట్ ఇట్స్ అ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ పీనల్ కోడ్ రాశారని. ఆర్యంట్ యూ హ్యాపీ అండి? ఈ ఎదవల చేతులు పెడితే ఎలాంటి దారుణమైన రాస్తున్నారు చూడండి. ఇతర జాతుల వారిని ప్రాణాంతక దండాలు విధించవచ్చు, బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ప్రాణదండమును మాత్రం విధించకూడదు. అవసరమైనచో అతనిని పుత్రధనములతో సహా, అంటే వాడి ఆస్తిని లాక్కోవడం కూడా లేదండి, ఎంత దారుణమో చూడండి. అవసరమైనచో అతనిని పుత్రధనములతో సహా రాజ్యం నుండి వెళ్ళగొట్టవలను. ఆ డబ్బులు ఆడి చేతిలోనే ఉంచి పంపించేయాలి, ఆస్తులు లాక్కోవడం లేవు. మిగతా వాళ్ళు ఏదన్నా ఏదో పని చేస్తే లింగచ్ఛేదాలు, ఆస్తులు లాక్కోవటాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి మాత్రం అటు ఎన్ని పాపాలు చేసినా సరే ప్రాణదండం మాత్రం విధించకూడదు. మనోళ్ళు రాసుకుంటే ఇలాగే ఉంటుంది. బ్రాహ్మణుని చంపుట కంటే అధర్మం ఎచ్చటా కనిపించదు. అందువల్ల రాజు బ్రాహ్మణ వధాన్ని మనసులో సైతం కూడా ఆలోచించకూడదు. అయ్యో, బ్రాహ్మణులు తమ ఆశ్రమాచార ధర్మాల గురించి వివాదం పెట్టుకుని చిన్నప్పుడు, అంటే బ్రాహ్మణులు 2-3 బ్రాహ్మణులు అక్కడ ఆశ్రమాచార ధర్మాల గురించి గొడవ పెట్టుకుంటున్నప్పుడు రాజు మధ్యలో రాకూడదండి. రాజుకి అర్హత లేదు. బ్రాహ్మణుల మధ్యలో వివాదాలు వస్తే, ధర్మాచారాల గురించి కనుక వివాదాలు వస్తే రాజుకి అర్హతే లేదు. ఇతర బ్రాహ్మణులతో కలిపి గౌరవించి వారిని మంచి మాటలతో శాంతపరిచి తరువాత ధర్మాన్ని వాళ్ళకి బోధించాలి తప్ప రాజుకి బోధించే అర్హతే లేదు. క్షత్రియులు పెద్ద ఎచ్చులు పోతుంటారు, మాకు అంత ఉంది, మాకు ఎంత ఉంది, మీ బొక్క మీకు ఏం లేదు. అక్కడ బ్రాహ్మణుడు తనకున్న రాజకీయ ప్రాబల్యం వల్ల ఉపనయనాది సంస్కారాలను పొందిన ద్విజులచే బలవంతంగా దాస్యం చేయిస్తూ ఉంటే రాజు ఆ బ్రాహ్మణుడికి 600 రూపాయలు ఫైన్ వేసి ఫైన్ వేయాలి. అంటే ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడంటే ఆడి పొలిటికల్ పవర్ చూపించుకుని ఉపనయనం జరిగిన, సంస్కారం జరిగిన ద్విజులు, అంటే బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు, వాళ్ళ చేత దాస్యం చేయిస్తే, స్లేవరీ వాళ్ళ చేత దాస్యం చేయిస్తే ఆడికి 500 రూపాయలు ఫైన్ వేయాలి. వాళ్ళు చేయటం ఏంటంటే శూద్రునికి కదా, శూద్రుని వృత్తి దాస్యం చేయుటయే, కాబట్టి శూద్రునితో ఎట్లయిననో బ్రాహ్మణుడు దాస్యం చేయించుకోవచ్చు. అతని యజమాని దాస్యం చేయవద్దని పంపినా సరే శూద్రుడు దాస్యం చేయక తప్పదు. మీ బతుకులే అంత, మీ బతుకులే అంత, మీరు పుట్టుకతోనే దాస్యం చేయడానికి, స్లేవరీ చేయడానికి పుట్టారు మీరు. యుద్ధంలో జయింపబడ్డవాడు భత్యంపై ఆశతో దాస్యం చేసేవాడు. భత్యం అంటే అదే జీతం. యుద్ధంలో జయింపబడ్డవాడు భత్యంపై ఆశతో దాస్యం చేసేవాడు. దాసీపుత్రుడు, ధనమిచ్చుకొనబడ్డవాడు, ఇట్లే ఇతరులచే ఇవ్వబడినవాడు, వంశపారంపర్యంగా వచ్చినవాడు దండం చెల్లించక దాసుడైనాడు. ఈ 7 దాసులండి, అంటే స్లేవ్స్ అని ఎవరినంటారో చెప్తున్నాడు. యుద్ధంలో జయింపబడ్డవాడు. మాస్టర్, ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయి కదండి. భత్యంతో ఆశతో దాస్యం చేశాడు, జీతం వస్తుందని చెప్పి దాస్యం చేయటం, ఓకేనా. యుద్ధంలో జయింపబడ్డవాడు పక్క దేశంలోకి వెళ్ళి 4 బాధి వాడిని, రాజును ఓడించేసి వాళ్ళని స్లేవ్స్గా చేసుకోవడం. దాసీపుత్రుడు, ఆల్రెడీ దాసి అనుకోండి, అమ్మాయికి పుట్టిన వాళ్ళందరూ దాసీపుత్రులే. ధనం ఇచ్చి కొనబడ్డవాడు అంటే స్లేవ్స్ని కొనుక్కోవచ్చు. అట్లే ఇతరులచే ఇవ్వబడినవాడు అంటే నా స్లేవ్ని మీకు ఇచ్చాను అనుకోండి, మీకు కూడా వాడు స్లేవే అనమాట. వంశపారంపర్యంగా వచ్చినాడు అంటే వంశపారంపర్యంగా కొంతమంది స్లేవ్స్ అనమాట, ఓకే. బాహుబలిలో కట్టప్ ఉన్నట్టు అనమాట, కాబట్టి వంశపారంపర్యంగా దాస్యం చేయాల్సిందే. దండం చెల్లించలేక, అంటే ఫైన్ కట్టలేకపోతే కొంతమంది స్లేవరీ, మన వెట్టి చాకరీ అంటారు చూసారా, అలాగనమాట. ఈ 7 దాసులండి. ఈ శ్లోకం చదివితే మీకు అప్పటి సాంఘిక పరిస్థితుల గురించి మీకు ఒక ఐడియా రావాలి. తన భార్య, పుత్రుడు, దాసుడు, ఈ 3 ధనహీనులని అంటారు. వారు 3 సంపాదించిందంతా యజమానికే చెందుతుంది. అర్థమైందా? భార్య, పుత్రుడు, దాసుడు, ఈ 3 ధనహీనులు. వీళ్ళు ఎంత సంపాదించినా యజమానికే చెందుతుంది. ఎట్టి సందేహం పెట్టుకోక బ్రాహ్మణుడు తన దగ్గర పనిచేయు సేవకుని ధనాన్ని అంతా వాడేసుకోవచ్చు. అర్థమైందా? బ్రాహ్మణుడు తన దగ్గర పనిచేసే సేవకుని ధనాన్ని మొత్తం వాడుకోవచ్చు. ఆ సేవనికి స్వతంత్రంగా ధనం అనేది ఉండనే ఉండదు. అతడు సంపాదించిందంతా యజమానికే దక్కుతుంది. కావున యజమాని ఆ ధనాన్ని తీసుకోవచ్చు. వైశ్యుడు శూద్రుడు తమ తమ వృత్తులు వదులుకుంటే ప్రపంచమే కష్టాల్లో పడుతుంది. అర్థమైందా? వైశ్యుడు శూద్రుడు మీ ఇద్దరికి యాక్చువల్లీ సేమ్ లెవెల్. జంధ్య ఉంది కదా అని చెప్పి వైశ్యుడు మీసాలు ఎగరేయాల్సిన పని లేదు. మీకు శూద్రుడికి పెద్ద తేడా ఏం లేదు. యు ఆర్ అట్ ద సేమ్ ఎగ్జాక్ట్ లెవెల్. వైశ్యుడు శూద్రుడు తమ తమ వృత్తులను వదులుకుంటే ప్రపంచమే కష్టాల్లో పడుతుంది. మరి సేవ ఎవరు చేస్తాడు? కాళ్ళు ఎవరు పడతారు? ఒళ్ళొచ్చి చేయాల్సిన పనులన్నీ మీరు వదిలేస్తే ఎవరు చేస్తారు? మీరే చేయాలి. చెక్కలు తగలేయటం, నెయ్యి వగైరా వేసుకుని పీకల దాకా దొబ్బి తినటం, ఇవి బ్రాహ్మణులకున్న అలవాట్లు అనమాట. వాళ్ళు చేయాల్సిన పనులు అవి, వాళ్ళ ధర్మం అది. మీరు ఒళ్ళొంచి పని చేయాలి. వ్యవసాయం, కాళ్ళొత్తే పనులు, ఇంటి పనులు, వంట పనులు, పెంట పనులు అన్నీ మీరు చేయాలి. అందువలన వారు తమ వృత్తులను తప్పక నిర్వహించాలి. ఇక నవమాధ్యాయం ఉంటుంది. ఇందులో కొంచెం వావి వరుసల గురించి అవి ఉంటాయి. ఎక్కడెక్కడైతే అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటుందో వార్నింగ్ ఇస్తాను, కొంచెం గుండె దిటవ చేసుకోండి. పురుషులు తమ స్త్రీ ఎల్లప్పుడూ తమ అధీనంలోనే ఉంచుకునే వాళ్ళను. ఇక్కడ అస్వతంత్ర స్త్రియా కార్యా పురుషై నిద్వివాసం వానిసం విషయేషు కింద పితారక్షతి కౌమారే భర్తారక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్ర న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఈ శ్లోకాన్ని చూపించి మన దొంగ సన్నాసులు, ఈ ముసలి పీనుగులు కొంతమంది ఏం నిలుగుతున్నారంటే స్త్రీని రక్షించడం గురించి మాట్లాడుతున్నారు. స్త్రీ రక్షణలో ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మన నల్లందిగల్ నరసింహాచారి కూడా అట్నే నీలుగుతాడు అనమాట. స్త్రీని బాల్యంలో తండ్రి రక్షిస్తాడు, యవ్వనంలో భర్త రక్షిస్తాడు, ముసలితనంలో కొడుకు రక్షిస్తాడు. సో ఇది రక్షణ గురించి అంతే తప్ప ఇంకోటి కాదు అంటారు. మరి సంస్కృతంలో అస్వతంత్ర్యా స్త్రీయాహ అని ఇంత స్పష్టంగా ఎందుకు రాశాడు? నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని ఎందుకు రాశాడు? రక్షణ గురించి మాట్లాడితే స్వాతంత్రం గురించి ఎందుకు వచ్చింది ఇక్కడ? దొంగ నాటకాలు అండి. ఆ ముసలి సన్నాసులు చెప్పే మాట అస్సలు నమ్మొద్దు. ఈ మనుస్మృతిని ఎలా వెనకేసుకురావాలో, ఏ గడ్డి తిని వెనకేసుకురావాలని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. స్త్రీ ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదని తెలివిగా రాశారు ఇక్కడ. ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి, స్వతంత్రంగా ఆలోచించే అర్హత కానీ స్వతంత్రంగా పనిచేసే అర్హత కానీ స్త్రీకి లేదు. తొక్కలో కథలన్నీ చెప్తారు ఇంత స్పష్టంగా రాసి ఉంటే. వశంలో ఉంచుకోవాలి. భార్యను వ్యభిచారం చేయకుండా కాపాడుకున్నందువల్ల తన సంతతిని, తన శిష్టాచారాన్ని, తన పెద్దల వంశాన్ని, తను తన ధర్మాన్ని కాపాడగలగలుగుతున్నాడు. ఇక్కడ కాపాడడం రక్షణ ఎందుకో తెలుసా? ఇందాక కొడుకు రక్షణలో ఉండాలి, వయసు వచ్చాక భర్త రక్షణలో ఉండాలి. ఎందుకంటే భార్యలు వ్యభిచారాలు చేస్తారు, ఆడవాళ్ళు వ్యభిచారాలు చేస్తారు. అవి జరగకుండా ఉండాలని కాపాడుకోవటమే వీళ్ళ ఉద్దేశం. ఈ దరిద్రపు సైన్స్ చూడండి, ఇది ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది. భర్తయే భార్య గర్భంలోకి ప్రవేశించి తిరిగి జన్మనెత్తుతాడంట. ఇదేం దరిద్రం అండి, అర్థం కావట్లేదు. రాసేవాడికి కనీసం ఇంగితం అన్నా లేదు. భర్తయే భార్య గర్భంలోకి ప్రవేశించి తిరిగి జన్మెత్తుతున్నాడంట. భర్త తన భార్య యందు జన్మిస్తున్నందువల్ల ఆమెను జాయా అని పిలుస్తారు. స్త్రీ ఎటువంటి పురుషునితో పోవునో అట్టి సంతానమునే పొందుతున్నది. అందువల్ల తన సంతానమును పరిశుద్ధముగా ఉంచుకున్నటకు భార్యను జాగ్రత్తగా రక్షించుకునవలను. ఇట్ట రక్షించుకుందామని చెప్పే ఆ ముస్లిమ్స్ నెత్తి మీద ఏంటి పైనుంచి కింద దాకా బురకాలు తగిలిచ్చేది ఇందుకే, భార్యను రక్షించుకోవడానికి. స్త్రీలను బలవంతంగా ఎవ్వరూ కాపాడలేరు, కానీ ఈ ఉపాయాల వల్ల వారిని రక్షించుకున్నట్టుకు వీలవుతుంది. ఏంటా ఉపాయాలు ఏనంటే నెక్స్ట్ కనిపిస్తాయి. స్త్రీలను కావలి పెట్టి ఎప్పుడూ వారిని కాపాడలేము. తమను తాము కాపాడుకునే స్త్రీలే సురక్షితంగా ఉంటారు. మద్యపానం, దుర్మార్గులతో కలిసి ఉండుట, భర్తకు దూరంగా ఉండుట అనేవి స్త్రీలను చెడగొడతాయి. దీని అర్థం ఏంటంటే అప్పట్లో స్త్రీలు కూడా మద్యపానం చేసేవాళ్ళు. అలా చేయడం తప్పు అని చెప్తున్నాడు ఇక్కడ. దుర్మార్గులతో కలిసి ఉండటం, భర్తకు దూరంగా ఉండటం, ఇలాంటివి స్త్రీలను చెడగొడతాయి. వెరీ గుడ్. చెడు బుద్ధి కలిగిన స్త్రీలు వయస్సు మంచి రూపము కలిగిన పురుషుడు కావాలని భావింపక అతడు ఎట్లున్నా సరే పురుషుడైతే చాలు, ఎవడైనా ఓకే అనుకుంటారంటండి స్త్రీలు. అందుకే చెప్పాను కదా, స్త్రీల మెంటాలిటీ ఎంత నీచంగా చూపిస్తాడంటే అంత నీచంగా చూపిస్తాడు. ఇక్కడ మన నల్లందిగల్ నరసింహాచార్య చేసిన మాయ ఏదో చూడండి. ఇక్కడ తెలివిగా చెడు బుద్ధి కలిగిన స్త్రీలు అని రాశాడు చూసారా. మొత్తం స్త్రీల గురించి మాట్లాడుతున్నాడండి. మొత్తం స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. చెడు బుద్ధి కలిగిన స్త్రీలు మాత్రమే గురించి మాట్లాడలేదు. ఎవ్రీబడి, ఆల్ విమెన్ గురించి మాట్లాడుతున్నాడు. మంచి రూపము కలిగిన పురుషుడు కావాలని అనుకోరంట అండి. వయస్సు మంచి రూపము కావాలని అనుకోరంట. అతడు ఎట్లున్నా సరే పురుషుడైతే చాలు అన్న భావంతో దుష్ట సాంగత్యం చేస్తారంట స్త్రీలు. ఎంత దుర్మార్గుడు అండి. ఇట్లాంటి ఏదో పనులు చేసేది యాక్చువల్లీ అబ్బాయిలు. ఆడదైతే చాలు అనుకునే దిక్కుమాలిన పరిస్థితులు ఉండేవాళ్ళు అబ్బాయిలు. కాకపోతే ఈ రాసేవాడు ఎంత దుర్మార్గుడో చూడండి. మొత్తం ప్రాబ్లం అంతటిని స్త్రీ మీద తోసేయటం అనమాట. చెడు బుద్ధి కలిగిన స్త్రీలకు చంచలమైన మనస్తత్వం ఉన్నందువల్ల చూద్దాం. చెడు బుద్ధి కలిగిన స్త్రీలకు చంచలమైన మనస్తత్వం ఉన్నందువల్ల, భర్తపై సద్భావన లేనందువల్ల, భర్త ఎంత జాగ్రత్తగా చూచుకున్నా వారు అతనిపై చెడు భావనతో చెడిపోవచ్చున్నారు. ఈ విధంగా ఇక్కడ చూడండి, స్వభావ సిద్ధమైన స్త్రీల యొక్క స్వభావాన్ని గుర్తించి పురుషుడు వారిని రక్షించుటకే చాలా కష్టపడాలి. స్వభావ సిద్ధంగా స్త్రీల యొక్క స్వభావం ఏంటి అంటే చెడు బుద్ధి కలిగిన వాళ్ళు, చంచలమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, భర్తపై సద్భావన లేని వాళ్ళు, ఎప్పుడు చూసినా దుష్ట సాంగత్యం కోసం ట్రై చేసేవాళ్ళు అనమాట. ఇది ఇది వీళ్ళ ఉద్దేశం. 17వ శ్లోకం చూడండి, 9వ అధ్యాయం. శయ్య, ఆసనము, అలంకారాలు, కోరుకునుట, కామక్రోధాలు, కపట స్వభావము, ద్రోహము చేయవలననే భావన, చెడు నడవడి అనేవి వారికి చాలా సహజమైనవి. వారికి ఏంటి, ఎవరు అనుకున్నారు? స్త్రీలు. క్వశ్చన్లు అడుగుతారేంటండి, ఇందాక 16వ శ్లోకమే కదా, 15th, 16th శ్లోకం కదా, 17వ శ్లోకం ఇది. శయ్య, ఆసనము అంటే పడుకోవటం, కూర్చోవటం, అలంకారాలు కోరుకోవటం, కామక్రోధాలు, కపట స్వభావం, ద్రోహం చేయవలననే భావన, ఇవన్నీ స్త్రీలకు ఉంటాయి. చెడు నడవడి ఇలాంటివి స్త్రీలకి సహజమైనవి. అర్థమైందా? ఇంకొకసారి ఎదవైనా సరే ఎత్ర నార్యస్తు పూజ్యంతి అంటే చెప్పు తీసుకొట్టండి, చెప్పు తీసుకొట్టాలి ఎదవని. ఇన్ని దరిద్రాలు రాసిన తర్వాత ఇంకా సొంత తల్లి గురించి, సొంత భార్య గురించి, సొంత చెల్లి గురించి, కూతురు గురించి ఇట్లాంటివి రాసుకున్న ఎదవని ఏ చెప్పుతో కొట్టాలి? దీన్ని వెనకేసుకొచ్చే వాళ్ళు ఇంకే చెప్పుతో కొట్టాలి. క్లియర్గా రాసాడండి, ద్రోహం చేయవలననే భావన, చెడు నడవడి అనేవి స్త్రీలకి, ఇక్కడ ఉంది కదా, స్త్రీభ్యో మనురు కల్పయత్, సహజమైనవి వాళ్ళకి. ద్రోహభావం, కుచార్యం, స్త్రీభ్యో మను కల్పయత్, మనురు కల్పయత్. స్త్రీలకు జాతి కర్మాది క్రియలు మంత్రరహితంగా చేయబడతాయి. మంత్ర సంస్కారం లేనందువల్ల వారు పాప స్వభావంతో అబద్ధం వలె అశుభ రూపంతో ఉంటారని అందరూ. ఈ మంత్రాలతో జాతకర్మలు చెయ్యకూడదు, స్త్రీలకు చెయ్యకూడదని పెట్టిందే ఈ ఎదవలు. ఈ ఎదవలే ఆ రూల్ పెట్టి మళ్ళీ అదే ప్రాబ్లంగా చూపిస్తున్నారండి. స్త్రీలకు జాతకర్మలంట మంత్రరహితంగా చేయబడతాయంట, కాబట్టి మంత్ర సంస్కారం లేనందువల్ల వాళ్ళు పాప స్వభావంతో అబద్ధం వలె అశుభ రూపంతో ఉంటారు. పక్క మతం మీద పడి ఏడిచి వస్తుంటారు ప్రతిదానికి. మా ఇదేంటి, పుట్టుకతోనే మా వాళ్ళు పాపుల, మేమందరం పాపులమా, పుట్టిన వాళ్ళు మనుషులందరూ పాపులు అని ఇక్కడ క్లియర్గా రాశారు కదండి. స్త్రీలు పుట్టుకతోనే పాపులు, వాళ్ళకి మంత్ర సంస్కారం లేకపోవటం వల్ల వాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు పాప స్వభావంతోనే ఉంటారు, అబద్ధం వల్లే అశుభ రూపంతో ఉంటారంట. వేదములు కూడా అదే విధంగా చెప్తున్నాయంట, మన దరిద్ర వేదాలు కూడా అయ్యే చెప్తున్నాయంట. కావున వీరి విషయాన్ని పరిష్కరించుటకు ఈ ప్రాయశ్చిత్తాలు చేయాలి. ఏంటి ఆ ప్రాయశ్చిత్తాలు? ఎందుకంటే స్త్రీలు బేసికల్గానే దుర్మార్గులు కాబట్టి వాళ్ళకి ప్రాయశ్చిత్తాలు చేయించాలి. ఏంటయ్యి? ఒక మంత్రంలో స్త్రీ చేయు మానసిక వ్యభిచారం తెలిసిన ఆమె పుత్రుడు ఇట్లా అంటున్నాడంట. ఇది వేదంలో ఏముందో చెప్తున్నాడు. వేదంలో ఒకానొక మంత్రంలో ఇది మాట ఉందంట, ఒక స్త్రీ మానసిక వ్యభిచారం చేస్తుందంట, అది తెలిసిన ఆమె పుత్రుడు ఇట్లా అన్నాడంట, మా తల్లి వ్యభిచారిణి అయి పరపురుషులను కోరింది, ఆ విధంగా పరపురుషుని సదా మనసులో కోరుటచే దుష్టమైన ఆమె రజస్సు మా తండ్రి శోధించుగాక అని రాసిందంటండి. వేదంలో ఒక మంత్రంలో ఇది రాసిందంట. తర్వాత కనిపెడదాం లేనిది ఏ మంత్రంలో ఉందో, ఏంటో దాని స్టోరీ అంతా తర్వాత వేదాల దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం. కానీ సో ఇంత క్లియర్గా రాసి పెట్టుకున్నారు. మానసిక వ్యభిచారం స్త్రీయే చేస్తారండి పాపం. మగ సచ్చినోళ్ళు పాపం ఎటువంటి పాపాలు చేయరు, ఎటువంటి తప్పులు చేయరు, స్త్రీలే చేస్తారు. ఎప్పుడు ఏది చేసినా సరే స్త్రీలే, తల్లి అయినా సరే వ్యభిచారిని నొప్పేసుకోవాల్సిందే. మగవేద ఎన్ని ఏదో పనులైనా చేయొచ్చు. సంతతి పొందుటకు కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగిన వారు. స్త్రీకి గౌరవం ఎందుకు అర్థమైందా? సంతతి పొందటానికి మాత్రమే. వారు ఇంటిని కాంతుల వంటి వారు. ఇక్కడ ఈ చూపించుకున్న ఓ తెగ ఉబ్బిబ్బు తబ్బిబ్బు చేస్తుంటారు, స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత గౌరవం ఇచ్చారని. మీకు గౌరవం ఎందుకో తెలుసా? స్త్రీలకు ఇచ్చే గౌరవం ఓన్లీ బికాస్ మీరు పంట పొలాలు లాంటి వాళ్ళు, మిమ్మల్ని దున్ని అక్కడ పొలాన్ని పండించాలి అంతే, అది తప్ప మీకు వేరే పర్పసే లేదండి. ఆ సంగతి కూడా ఇంకా కాసేపట్లో చెప్తాను, చూస్తుండండి. మొత్తం ఈ 9వ అధ్యాయం అత్యంత నీచంగా దరిద్రంగా ఉంటుంది. ఇంట్లో స్త్రీ లేకపోయినా, సంపదలు లేకపోయినా ఆ ఇంటి శోభ ఉండదు. కావున స్త్రీని గౌరవించాలి. గౌరవించటం ఓన్లీ బికాజ్ ఆఫ్ సంతతి. సంతతి కనుట, పిల్లలు పుట్టిన పిల్లలను పెంచుట, భర్త కీర్తి ప్రతిష్టలు వాటన్నిటియే భార్యయే ప్రత్యక్ష కారణమవుతున్నది. సంతతి ధర్మ కర్మానుష్ఠానము, పతి శుశ్రూష, పతిపై మిక్కిలి అనురాగము, తనకు పితృదేవతలను స్వర్గం కలుగుట, ఇవన్నీ భార్యాధీనములై ఉన్నాయి. మీ పర్పస్ అర్థమైందా? అది పతి శుశ్రూష, పిల్లల్ని పెద్దం చేయడం, ఇంతే. మీకు వేరే పర్పసే లేదు లైఫ్లో. ఇది చూపించుకునే కదా నాటకాలు దొబ్బేది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పి ఓ తెగ రెచ్చిపోతుంటారు. ఎందుకు మిమ్మల్ని పూజించాలో అర్థమైంది కదా. మీరు బేసికల్గా దుర్మార్గులు. మీకున్న ఒకే ఒక్క పర్పస్ ఏంటంటే పిల్లల్ని కంటాం, అందుకే మిమ్మల్ని పూజిస్తుంటారు అంతే. స్త్రీని క్షేత్రం అని అంటారు. ఇంకా స్పష్టంగా రాసిన చూడండి, మీకు ఇప్పటికీ అర్థం కావట్లేదుగా, నేను చెప్తున్నాయని మీకు అర్థం కావట్లేదు. స్త్రీని క్షేత్రం అని అంటారు. క్షేత్రం అంటే ఏంటి? పొలం. పురుషుడు బీజం వంటివాడు. క్షేత్రము, బీజము రెండు కలిస్తేనే సమస్త ప్రాణులు పుట్టునని చెప్పబడినది. గానే ఉంది. కొన్ని చోట్ల బీజమే ప్రధానమవుతున్నది. ఉదాహరణకు వ్యాసుడు, బుధుడు, ఋష్యశృంగుడు మొదలైన వారు వారి తల్లుల వలె కాక తండ్రుల వలె ప్రసిద్ధులైరి. మరికొన్ని చోట్ల క్షేత్రమే ప్రధానమవుతున్నది. ఓకే, కొంతమందికి వాళ్ళ అమ్మ పేరు ద్వారా పేరు వచ్చింది, కొంతమందికి వాళ్ళ తండ్రి పేరు ద్వారా వచ్చింది, కానీ స్త్రీ మాత్రం క్షేత్రం. ఇదే మాట ఇంకెక్కడన్నారో చెప్పండి, చూపిస్తాం. మీ భార్యలు మీకు పంట పొలాల వంటి వారు కావున మీ పొలాలు మీకు కోరిన విధంగా పోవచ్చు, అంటే ఇష్టం వచ్చినట్టు దున్నుకోవచ్చు. మరియు మీ స్వయం కొరకు చేసి పంపండి, మిగతా అంతా సూది ఉంటుందిలేండి. కానీ మీ భార్యలు మీకు పంట పొలాల వంటి వారు, యువర్ వైఫ్స్ ఆర్ లైక్ ఫామ్ ల్యాండ్ టు యూ, సో అప్రోచ్ దెమ్ కన్సెన్షువలీ యాజ్ యూ ప్లీజ్. మీ ఇష్టం వచ్చినట్టు బయలుదేరండి. భార్యను అమ్ముకున్నా దానం చేసినా భార్యాభర్తలు విడిపోరు. తండ్రి తన కుమారులకు ఒకే మారు తన ధాన్యాదులను పంచిపెడతాడు. అట్లే కన్యాదానాన్ని కూడా ఒకేసారి చేస్తాడు. ధనం వంటి వాటిని దానాన్ని కూడా ఒకేసారి చేయాలి, కానీ ఒకే వస్తువును మాటిమాటికి దానం చేయకూడదు. సో కన్యాదానం మల్టిపుల్ టైమ్స్ చేయకూడదు అనమాట. దానం ఇస్తానని ఒకేసారి అంటారు. ఈ మూడింటిని సజ్జనులు ఒకేసారి చేయుదురు. ఆవులు, ఒంటెలు, బర్రెలు, మేకలు, గొర్రెలు, దాసీ స్త్రీలు వీరి యందు కలుగు సంతానము యజమానికి చెందినట్లే పరస్త్రీల ఎందుకన్న సంతానం కూడా భర్తకే దక్కుతుంది, కానీ తక్కిన వారికి దక్కదు. ఈ సెంటెన్స్లో మీరు మిస్ అయింది ఏంటి అంటే దాసీ స్త్రీలు, ఆవులు, ఒంటెలు, బర్రెలు, మేకలు, గొర్రెలు, దాసీ స్త్రీలు. దాసీ స్త్రీలు వీరి ఎందుకు కలుగు సంతానం. వీరి ఎందుకంటే ఆవుకు పుట్టిన పిల్లలు, ఒంటికి పుట్టిన పిల్లలు, బర్రెకు పుట్టిన పిల్లలు, అలాగే దాసీ స్త్రీలకు పుట్టిన పిల్లలు. ఏ మొహం పెట్టుకుని ఇంకొక మతాన్ని నోరెళ్ళబెట్టి తిడతారండి అసలు వీళ్ళు. దాసీ స్త్రీలు, దాస్యం ఉంది అక్కడ, స్త్రీలకు చాలా తక్కువ విలువ ఉంది. ఇక్కడే కనిపిస్తుంది కదా, దాసీ స్త్రీలు వారికి పుట్టిన పిల్లలు వాళ్ళందరూ కూడా యజమానికి చెందినట్టే. ఎగ్జాక్ట్లీ ద సేమ్ టు సేమ్ ఇంకో చోటగా మీరు చూసారు. ఎక్కడ చూసారు చెప్పండి. You shall not covet your neighbor's house, you shall not covet your neighbor's wife or his male or female servant or ox or donkey or anything that belongs to your neighbor. సందర్భం వేరు కానీ అండర్లైన్ థీమ్ ఒకటే. ఓకే, ఎక్సోడస్ 20:17లో ఉందండి ఇది. పక్కింటి పెళ్ళాన్ని చూడకూడదు, పక్కింటి దాసి, ఆడ మగ దాసులు ఎవరిని చూడకూడదు, అంటే వాళ్ళని నా సొంతం చేసుకోవాలని చేయకూడదు. బికాస్ దీస్ ఆర్ దేర్ ప్రాపర్టీస్. సేమ్ అదే కదా ఇక్కడ ఉంది. ఒంటెలు, బర్రెలు, మేకలు, గొర్రెలు, దాసీ స్త్రీలు వారి ఎందుకు కలుగు సంతానము యజమానికి చెందినట్టే పరస్త్రీలు ఎందుకు కన్న సంతానం కూడా భర్తకే దక్కుతుంది. ఈ లాజిక్ చూడండి, అసలు కళ్ళు తిరుగుతాయి అనమాట. ఆంబోతు ఇతర ఆవులు ఎందు ఎంత సంతానాన్ని కన్నా ఆ పశువులన్నీ ఆవులున్నవాడికే చెందుతాయి, కానీ ఆ సంతతి ఆంబోతుకు సంబంధం ఉండదు కదా. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒకటి ఉందండి. ఆవుల ఎందు ఎంత సంతానాన్ని కన్నా ఆ పశువులన్నీ ఆవులు ఉన్నవాడికే చెందుతాయి. ఆవుకి చెందుతాయి అనట్లేదు, ఆంబోతుకి సంబంధం లేదు, కానీ ఆవుకి కూడా సంబంధం లేదు, ఆవులు ఉన్నవాడికే చెందుతాయి. దీని ఎక్స్టెన్షన్ నెక్స్ట్ దానిలో ఉంటుంది చూడండి. అదేవిధంగా తనకు సొంతంగా పొలం లేక ఇతరుల పొలంలో బీజాన్ని వెదజల్లితే పొలం యజమానే ఫలితం పొంది బీజాన్ని చల్లిన వారికి ఫలితం దక్కనట్లే ఇతరుల భార్య యందు తన బీజాన్ని ఉంచి తన సంతానాన్ని కన్నా అది ఆ స్త్రీ భర్తకే చెందుతుంది. అర్థం కాల, మళ్ళీ చెప్తాను నేను. క్షేత్రస్వాములు బీజం కలవారు ఒక ఒప్పందం చేసుకోకపోయినా సరే సంతతి మాత్రం క్షేత్రస్వామిదే అవుతుంది. అంటే ఇతరుల భార్య యందు పిల్లల్ని కన్నా సరే ఆ సంతతి బీజం ఓనర్కి చెందదు, క్షేత్రం ఓనర్కి చెందుతుంది, క్షేత్రస్వామిదే అవుతుంది. ఎంత క్లియర్గా రాశాడండి. విమెన్ ఆర్ ప్రాపర్టీ, వాళ్ళని మనుషులుగా కూడా చూడరు, క్షేత్రస్వామిది అవుతుందంట. క్షేత్రస్వామి పొలం యజమాని, బీజం కంటే యోనియే ప్రధానమైంది కదా. అంటే ఇక్కడ కొంచెం ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉంటుందండి, కొంచెం గుండె దిటో చేసుకోవాలి. నాకైతే పరమ జుగుప్సాకరంగా అనిపించింది. మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో హ్యాండిల్ చేసి చెప్పండి. వావి వరుసల గురించి చర్చ ఉంటుంది అక్కడ. అన్న భార్య తమ్మునికి గురుపత్నితో సమానం, అంటే ఆల్మోస్ట్ తల్లితో సమానం. అన్న భార్య తమ్ముడికి గురుపత్నితో సమానం. అట్లే తమ్ముని భార్య అన్నకు కోడలు వంటిది. అర్థమైందా? మరదలు అవుతుంది కదా తమ్ముడి భార్య, కోడలు వంటిది. ఇక్కడ వరకు బాగుంది కదా. అన్న తమ్ముని భార్యను, తమ్ముడు అన్న భార్యను సంతానం లేని సమయంలో తప్ప అనుజ్ఞ పొంది వెళ్ళినప్పటికీ పాపాన్ని పొందుతాడు. అంటే అన్నకి సంతానం లేకపోతే అనుజ్ఞ పొంది వెళ్ళొచ్చు. వెళ్ళటం అంటే ఏంటో అర్థమైంది కదా, గత్వా అంటే అర్థమైంది కదా, అది సంభోగం. దీని ఎక్స్ప్లెనేషన్. ఇదంతా నియోగం గురించి మాటలు జరుగుతున్నాయండి. నెక్స్ట్ 57-58 చూశారు కదా నవమాధ్యాయం. నెక్స్ట్ చూడండి 59-60. ఇక్కడ దరిద్రం ఉంటుంది చూడండి. స్త్రీ తనకు సంతానము లేనప్పుడు తన వంశం నిలుచుటకై పెద్దలచే అనుజ్ఞను పొంది మరిది లేక సపిండికులైన బంధువుల ద్వారా సంతానాన్ని పొందవచ్చండి. తనకు సంతానము లేనప్పుడు పెద్దల అనుమతిని పొంది మరిది మొదలగు వారిచే ఒకే పుత్రుని కనవలను. ఒకసారి థింక్ చేయండి, ఎంత అసహ్యకరంగా ఉందో. పెద్దల అనుమతి పొంది, అంటే పెద్దలని చెప్పి మరిదితో పడుకోమంటున్నారు. మరిది మొదలగు వారిచే ఒకే పుత్రుని కనాలంట. ఇక్కడ ఈ ఈ శ్లోకంలో ఒక పుత్రుని గురించి అంటది, అంటే ఒక కొడుకుని కనాలి. కొడుకు పుట్టలేదు అనుకోండి, అమ్మాయి పుట్టింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు రిపీట్. ఇంకా ఈ దరిద్రం అవ్వలేదండి, ఈ జుగుప్సాకారం ఇంకా అవ్వలేదు. చూస్తున్నాను ఇంకెంత గలీజ్గా ఉంటుందో. ఆ సమయంలో మరిది లేక ఆమె బంధువు తన శరీరం అంతటిని నేతితో పూసుకుని, అంటే నెయ్యి పూసుకుని పోవాలంటే అదేం దరిద్రం నాకు అర్థం కాలేదు, కానీ వీళ్ళ ఆచారాలు తగలయ్య. ఆ సమయంలో మరిది లేక ఆమె బంధువు ఎవరైతే నియోగానికి వస్తున్నారో శరీరం అంతటిని నేతితో పూసుకుని మౌనముతో అన్న భార్య లేక బంధు స్త్రీతో కలియవలెను, మౌనంగా సౌండ్ లేకుండా. కానీ కొందరు పెద్దలు ఒంటి పుత్రుడు పుత్రుడు కాడని భావించి రెండో పుత్రుని కూడా పొందవలెనని అంటారు. తరువాత ఆ స్త్రీ బావను తండ్రి వలె ఆ పురుషుడు మరదలని కోడలి వల్ల చూసుకుని వచ్చినాడు. ఇది ఇంకా దరిద్రంగా ఉందండి. అంటే పని అయిపోయిన తర్వాత రాత్రి గడిచిపోయింది, అంటే ఏంటి కార్యక్రమం అయిపోయింది, రాత్రి కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ స్త్రీ బావని తండ్రి వల్ల చూసుకోవాలంటండి. రాత్రి ఏమో పనిచేశాడు, బావని తండ్రి వల్ల చూసుకోవాలంటే ఎవడ ఎలా రాయబుద్ధి అయిందండి దరిద్రుడికి. ఆ పురుషుడు మరదలని కోడలి వల్ల చూసుకోండి, ఏంటి పని అయిపోయిన తర్వాత. అదే కనుక అమ్మాయి పుడితే మళ్ళీ నెక్స్ట్ వస్తాడు కదా, నెక్స్ట్ ఆ పైన 2-3 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ వస్తాడు కదా. నేను అడిదాకా తండ్రిగా ఊహించుకుంది, మరదల్ని కోడల్లాగా చూసుకోవాలంటాడు. మరదలు లేక వదినయందు నియుక్తులైన, అంటే మరదల్ని కానీ వదినయందు కానీ నియుక్తులైన, అంటే ఆల్రెడీ వాడికి పని అప్పగించారు. ఒరే నువ్వు వెళ్ళి రాత్రి పని కానిచ్చి ఆ అమ్మాయికి కడుపు చేసి రావాలి అని అనుమతి పొందినా అని. అనుమతి ఎవరితో పొందుతారు అనుకున్నారు? పెద్దోళ్ళు. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇది జరుగుతుందని. బావ లేక మరిది శరీరం అంతయు నెయ్యి పూసుకునుట, మౌనముతో సంగమించుట మొదలైన విధులు వదిలిపెట్టినచో, అంటే ఆల్రెడీ వీడికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ చిచ్చి నాకు వద్దు, నాకు ఈ అమ్మాయిని చూస్తే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు, తప్పు అనిపిస్తుంది, వదినతోటి నేనేంటి చేయటం అని గనక వాడు వదిలిపెడితే ఆ పురుషులిద్దరికి, అంటే మరదలు లేక వదిన అన్నారు కదా, అబ్బాయిలకి కోడల్ని గురుపత్నిని చెరిచిన పాపం అంటుతుందంటండి. అంటే ఒకసారి పెద్దలు అనుమతిస్తే వెళ్ళి ఆడ పని చేసి రావాల్సిందే. చిచ్చి నాకు వద్దు, నాకు నచ్చలేదు, నాకు ఈ పని నచ్చలేదు, నేను అలా చేయలేను, ఈ వదిన లేకపోతే మరదలు నాకు మంచిగా అనిపించట్లేదు అన్నా సరే వాడు గనక విధులు వదిలిపెడితే వాడికి కోడల్ని గురుపత్ని రేప్ చేసిన పాపం అంటేస్తుందండి ఆల్రెడీ. సో ఎట్టి పరిస్థితుల్లో పోయి నీ పని చేయాల్సిందే, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు గనక అది ట్యాగ్ అందిస్తే అనుమతి పొందిన తర్వాత వెనక్కి వెళ్ళటాలు లేవు. లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అండి ఇది. దిస్ ఈజ్ ప్రాస్టిట్యూషన్. వావి వరసలు లేవు అని ఎందుకంటాను అర్థమైందా మీకు? ఎందుకంటే ఇలాంటివి ఉంటాయని. సంతానం లేని విధవ దగ్గరకు బావ లేక మరిది వారి సప్పిండీకులు తప్ప సంతానం కలిగించుటకు ఇతరులను ఎవరిని అనుమతించకూడదు. పెళ్లి చేసి చావచ్చు కదండి. సంతానం లేని విధవ అని ఉంది కదా, అమ్మాయికి మొగుడు పోయాడు, ఆమె తప్పు కాదు, పెళ్లి చేయొచ్చు కదా. బావ లేక మరిది వచ్చి సప్పిండీకులు తప్ప సంతానం కలిగించుటకు ఇతరులను ఎవరిని అనుమతించకూడదంట. బావ లేక మరిది రావచ్చు అంట. ఎంత దరిద్రం అండి ఇది. కీపులు అంటే ఇలాగే ఉంటాయి. ఇంకెన్ని ఎన్ని ఎన్ని బూతులు మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అట్లా చేస్తే సనాతన ధర్మాన్ని చెడగొట్టినట్లు అవుతుందంట. ఇది ఇంకొకటికి ఎవరికన్నా అనుమతిస్తే సనాతన ధర్మం చెడగొట్టినట్టు అవుతుందంట. బావ లేక మరిది వచ్చి చేసుకోవచ్చు. వివాహ మంత్రములను తెచ్చట కూడా సంతానం లేని స్త్రీ పెద్దల అనుమతిచే సంతానము పొందవచ్చని చెప్పబడలేదు. అట్లే విధవ పునర్వివాహము చేసి కొనవచ్చని కూడా ఎచ్చటా కనిపించదు. ప్రాస్టిట్యూషన్కైనా ఒప్పుకుంటారు, అదే ఇంట్లో వాళ్ళతో వావి వరసలు లేకుండా ఒప్పుకుంటారు, కానీ ఇంకొక పెళ్లి మాత్రం చేయరండి. ఇందుకే తగలబెట్టమనేది ఈ పుస్తకాన్ని. అంతమంది తగలబెట్టేది ఎందుకు అంటే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి. వేణుడనే రాజు ఒకడు ఉన్నాడంట. వేణుడనే రాజు ప్రవేశపెట్టిన ఈ పునర్వివాహం అను పశుధర్మాన్ని విద్వాంసులైన బ్రాహ్మణులందరూ నిందించారు. వేణుడు అంట ఎవరో ఏంటి పునర్వివాహం అనేదాన్ని పెట్టాడంట. మంచి పని చేసేటాడు వాడిని, అది దాన్ని పశుధర్మం అంటున్నాడు వీడు. పశుధర్మం అని విద్వాంసులైన బ్రాహ్మణులందరూ నిందించిరి. ఒక కన్యకు పెండ్లి విషయంలో మాట ఒప్పందం జరిగిన తర్వాత ఆ వరుడు చనిపోతే ఆమె ఈ క్రింది పద్ధతిలో ప్రకారం ఆమె మరిది వివాహం చేసుకోవచ్చు. ఆ స్త్రీకి వివాహమైన తెల్లని వస్త్రాలు ధరించి శుచి అయిన ప్రతి ఋతువుకు ఒకసారి చొప్పున పుత్ర సంతానం కలిగినంత వరకు అతనితో పోవాలను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఈ పుత్ర సంతానం వరకు పోవడం ఏంటి? భర్త అయిపోయాడు కదా, కానీ భర్త కాదండి ఇక్కడ. మరిది వచ్చి ఓన్లీ నియోగం వరకు మాత్రమే చేస్తాడు. తనకు ఇతర ప్రదేశములందు పనులేవైనా ఉంటే తన భార్యను కూడా కూడుగుడ్డ వంటి వసతులు ఏర్పరిచి పోవలను. తన భర్త తనకు కూడుగుడ్డ వసతులు ఏర్పరిచి దేశాంతరమునకు పోయినప్పుడు స్త్రీ నియమనిష్టలతో జీవించవలను. వంట చేయుత, నూలు వడుకు తప్ప ఇంక ఎలాంటి పనులు చేయకూడదండి. మొగుడు వెళ్ళిపోతే స్త్రీకి చేయాల్సిన పని ఓన్లీ ఇవే, వంట చేయుట, నూలు వడుకుట. మొగుడు మాత్రం ఎన్ని అదవశలు అనేది చూడండి. తన భర్తకు జూదము మొదలైన దుర్వ్యసనాలు, మద్యపానం వంటి అలవాట్లు, రోగం ఉన్నవని అతనిని అవమానపరుస్తూ ఉంటే ఆభరణాలు వస్త్రాలు మొదలైనవి తీసుకుని 3 నెలల వరకు వదిలేయాలంటండి. జోదం లాంటి దుర్వ్యసనాలు ఉన్నాయి అని చెప్పి కనుక నిందిస్తూ ఉంటే ఆ అమ్మాయి దగ్గర ఆభరణాలు వస్త్రాలు లాగేసుకుని 3 నెలల పాటు వదిలిపారేయాలంటండి. ఇక్కడ చూడండి, భర్తను ద్వేషించే భార్యను భర్త 1 సంవత్సరం వరకు ఎదురు చూడాలి. సంవత్సరం తర్వాత కూడా భర్తను ద్వేషిస్తూ ఉంటే తాను వివాహ సమయంలో ఇచ్చిన వస్త్రాభరణాలు లాగేసుకుని పంపించేయాలి. కానీ భర్త పిచ్చివాడైతే పతితుడు నపుంసకుడు ఇంద్రియరహితుడు కుష్టు మొదలైన రోగాలు వాడైతే ఆ భర్తను భార్య ద్వేషిస్తున్నా భర్త ఆమెను వదలరాదు. వదిలేస్తే ఎవడు చూసుకుంటాడండి మిమ్మల్ని? మద్యపానం చేసేది, దుష్ట స్వభావం గలది, భర్తకు ప్రతికూలంగా నడుచుకునేది, రోగిష్టి, సేవకులను బాధించేది, విపరీతంగా ఖర్చు చేసేది ఒక భార్యను వదిలేసి ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. సంతానం కలగకపోతే 8 సంవత్సరాలు పుట్టిన బిడ్డలు చస్తూ ఉంటే 10 సంవత్సరాల ఆడపిల్లలే కంటూ ఉంటే 11 సంవత్సరాలు చూసి పునర్వివాహం చేసుకోవాలి. అర్థమైందా? పెళ్లి పిల్లలు పుట్టట్లేదు అనుకోండి 8 ఏళ్ల పాటు ఇంకో పెళ్లి చేసుకోవాలి. బిడ్డలు చచ్చిపోతున్నారు అనుకోండి 10 ఏళ్ల పాటు చూసి ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఆడపిల్లలే కంటున్నారు అనుకోండి 11 ఏళ్ల పాటు ఆడపిల్లలే కంటుంది అనుకోండి ఇంకో పెళ్లి చేసుకోవాలి, పునర్వివాహం చేసుకోవాలి. ఎప్పుడు నిష్ఠూరాలాడే స్త్రీని వెంటనే వదిలేసి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోవాలి. తన భార్య రోగిష్టి అయినా అనుకూలవతి పతివ్రత అయితే అప్పుడు ఆమె దగ్గర పర్మిషన్ తీసుకుని పునర్వివాహం చేసుకోవాలి. ఇంకో పెళ్లి చేసుకోవాలండి మొగుడు. ఆమెను ఎప్పుడూ అవమానపరచకూడదు. పాపం భార్య రోగిష్టి అయింది కదా, అయినా సరే మీకు అనుమతి ఇచ్చింది కాబట్టి, పునర్వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది కాబట్టి ఓకే చేయాలి. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడన్న కోపంతో ఇల్లు వదిలిపోయే భార్య వెంటనే ఆమె కోసం కోపం తగ్గేంత వరకు కట్టేసేయాలండి, నిర్బంధించాలంట. లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టేయాలి. ఇంకో పెళ్లి చేసుకున్నాడు మొగుడని అలిగిందనుకోండి పెళ్ళం, నిర్బంధించాలి, కోపం తగ్గేంత వరకు ఇంట్లో కట్టేయాలి, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వదిలేయాలి. ద్విజులు తమ జాతి స్త్రీలను, అసవర్ణ స్త్రీలను కూడా వివాహం చేసుకుంటే ఆ స్త్రీలకు పెత్తనం, గౌరవం మొదలైనవి కూడా వర్ణక్రమాన్ని అనుసరించే వస్తాయి. అంటే బ్రాహ్మణ స్త్రీకి ఎక్కువ పెత్తనం ఉంటుంది, శూద్ర స్త్రీకి అత్యంత తక్కువ పెత్తనం ఉంటుంది. అన్ని జాతుల వారికి తన జాతి స్త్రీయే భర్త శుశ్రూష, ధర్మ కార్యాలను నిత్యకర్మ చేయటకు అర్హురాలు. ఇతర జాతి స్త్రీకి అధికారం లేదు, ఓన్లీ పడి ఉంటుంది అనమాట. మరి పెళ్ళంగా ఎందుకు తెచ్చుకున్నాడు? ఉండడు కోరికలు తీర్చుకోవడానికి అంతే. ఋతుమతి అయిన స్త్రీకి 3 సంవత్సరాల్లో చక్కని వరుణికిచ్చి వెదికి పెళ్లి చేయాలి. ఋతుమతి అయిన స్త్రీ అంటే పెద్ద మనిషి అయిన అమ్మాయి. పెద్ద మనిషి అయిన అమ్మాయికి 3 సంవత్సరాలలోపు పెళ్లి చేసేయాలి. 3 సంవత్సరాలు దాటితే సాధారణ గుణములు కల వరుణికిచ్చి పెళ్లి చేయాలి. చూడండి, 3 సంవత్సరాలలోపు అయితే చక్కని వరుణికిచ్చి పెళ్లి చేయాలంట. 3 సంవత్సరాలు దాటేస్తే సాధారణ గుణాలకు ఉన్న ఏ ఎదవనైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. తన తండ్రి తనకు వివాహం చేయకపోతే తనంతట తానుకు యోగ్యుడైన వారిని వివాహం చేసుకుంటే పెద్దవారిని ధిక్కరించినారని పాపం స్త్రీకి అంటదు. ఓకే, ఇష్టమైన పెళ్లి చేసుకున్నాం కానీ సోదరులకు చెందిన అంటే తల్లి సోదరులకు చెందిన ఆభరణాలు పొందుటకు అర్హురాలు కాదు. మీ ఇష్టం వచ్చిన మీ పెళ్లి కనుక మీరు చేసుకుంటే పాపం అంటది, కానీ ఆస్తి హక్కులు కోల్పోతారు. ఋతుమతి అయిన కన్యను వివాహం చేసుకునేవాడు ఆ కన్య తండ్రికి కన్యాశుల్కం ఇయ్యవలసిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఋతుమతి అయ్యేంత వరకు కుమార్తెను వివాహం చేయకుండా ఉంచాడు కదా. మీకు స్టార్టింగ్లో చెప్పానా లేదా? ఫస్ట్ పార్ట్లో అనుకోండి చెప్పింది మీకు. పెద్ద మనిషి అవ్వకుండానే అమ్మాయికి పెళ్లి చేసేయాలి. తండ్రి ఇంట్లో ఉండి పెద్ద మనిషి అయితే ఎన్ని నెలల పాటు ఆ అమ్మాయి రజస్వలో అవుతుందో అన్ని నెలల పాటు ఆ రజస్సుని పితృలు తింటారని చెప్పానా? గుర్తుందా మీకు? అందుకే అనమాట. ఋతుమతి అయిపోయిన తర్వాత కన్యాశుల్కం ఇవ్వాల్సిన పని లేదంటండి, పెళ్లి చేసుకుని పోవచ్చు. ఎందుకంటే ఋతుమతి అగినంత వరకు కుమార్తెను వివాహం చేయకుండా ఉంచాడు కాబట్టి వాడి యొక్క అధికారాలన్నీ పోతాయి. 30 సంవత్సరాల వరుడు 12 ఏళ్ల కన్యను వివాహం చేసుకోవచ్చు. అట్లే 24 ఏళ్ల వాడు 8 ఏళ్ల కన్యను వివాహం చేసుకోవచ్చు. 8 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకోవచ్చు అంటండి. 24 ఏళ్ళు వీళ్ళేమో ఎగేసుకుని నీలుగుతూ ఉంటారు. మొహమ్మద్ కదా 6 ఏళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు. అవును, మొహమ్మద్కి 52 ఏళ్ళు ఉన్నాయి, ఇక్కడ 6 ఏళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 24 ఏళ్ళ మనిషి ఒకడు ఉన్నాడు, వాడు 8 ఏళ్ల అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఒకసారి 8 ఏళ్ల అమ్మాయి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. 8 ఏళ్ళు ఉన్న అమ్మాయిని పెళ్లికి ఎవరైనా ఇస్తారండి? అసలు ఎలా ఆలోచించబోద్దండి ఈ దరిద్రులకి? అది ఎవరికి పోనీ అదే వయసులో ఉన్న 8-10 ఏళ్లలో ఉన్న అబ్బాయి అయితే సరే బాల్య వివాహం చేశారు, ఇద్దరు కలిసి పెరుగుతారు అనుకోవచ్చు. 24 ఏళ్ళు ఉన్నాయి గాడిద కొడుక్కి. 12 ఏళ్ళ అమ్మాయిని ఎవరికి ఇచ్చి చేయమంటున్నాడు? 30 సంవత్సరాలు ఉన్న గాడిద కొడుకు ఇచ్చి చేయమంటున్నాడు. స్త్రీ పురుషుల ప్రధాన ధర్మం సంతానాన్ని కనటం. అర్థమైందా? మీకు ఇంకే పనులు లేవండి. స్త్రీ పురుషుల ప్రధాన ధర్మం సంతానాన్ని కనటం. తక్కిన ధర్మాలన్నీ దీని తర్వాత ఇయ్యే. శూద్రుడైన తన కుమార్తెను వివాహం చేసేటప్పుడు కన్యాశుల్కం తీసుకోకూడదు. ఆ విధంగా కన్యాశుల్కం తీసుకునేవాడు తన కన్యను అమ్ముకున్నవాడితో సమానం. స్త్రీ పురుషులిద్దరూ జీవితం ఉన్నంత వరకు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి. ఇదేదో మంచి కాన్సెప్ట్ లాగా ఉంది కదా, స్త్రీ పురుషులు అన్యోన్యంగా ఉండాలి, పెళ్లి చేసుకుని ఒకరినొకరు ఎడబాయకుండా కలిసిమెలిసి ఉండాలని. ఎందుకు ఉండాలనుకుంటున్నారు? సంతానం కోసం. సాధారణంగా తండ్రి సంపాదించిన దాన్ని పెద్ద కొడుకే అధికారి. ఓకే, ఇక్కడ చూడండి, జ్యేష్ఠపుత్రుడు ఒక్కడే ధర్మపుత్రుడు, తక్కిన పుత్రులు అందరూ కామం వల్ల పుట్టిన వాళ్ళే. గంపెడి సంతానం అంటారు సరే. పెద్ద కొడుకు మాత్రమే ధర్మపుత్రుడు అండి, మిగతా వాళ్ళందరూ అధర్మపుత్రులు, కామం వల్ల పుట్టిన వాళ్ళే. ఇలా కామం వల్ల పుట్టిన వాళ్ళందరూ తమ్ముళ్ళు అవుతారు కదా. ధర్మపుత్రుడు కనుక చచ్చూరుకుంటే ఈ అధర్మపుత్రులతోటి నియోగం చేయించుకుంటారు. చిన్నవాడు బంధువుల సమ్మతితో అన్న భార్య యందు పుత్రుని కంటే ఆ పిల్లవానికి అతని పినతండ్రులతో సమానంగా భాగం వస్తుంది. బంధువుల అనుమతితో అన్న భార్య యందు పుత్రుని కంటే. సో ఇలాగా అన్న భార్యల్ని, తమ్ముడి భార్యల్ని చేసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం కాదండి, నియోగం చేయటం అనేది ఇప్పటికి కూడా పశ్చిమోత్తర భారతదేశంలో ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటాయండి కొన్ని. ఇది అసలు ఈ కాలానికి పనికిరాదు అంటే ఇంకా పాటిస్తూనే ఉన్నారండి దీన్ని. ఇక చూడండి, పున్నామ నరకం, కొడుకు సంగతి చెప్తారు. పున్నామ నరకం గురించి అంటుంటారు కదా, పున్నామ నరకం కాదండి, పుత్ అనే నరకం. ఆ నరకం పేరు పుత్ అనమాట. పున్నామ నరకం అంటే పుత్ అనే పేరు గల నరకము. లోకంలో మానవుడు తన పుత్రులు ఉన్నందువల్ల స్వర్గాన్ని పొందినట్లు భావిస్తాడు. అతనికి మనుమలు కలిగితే ఆ స్వర్గంలో అతడు చాలా కాలం ఉంటాడు. మునుమనుమలు కలిగితే సూర్యలోకాన్ని చేరతాడు. తండ్రిని పుత్ అనే నరకం నుంచి రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు. పౌత్రునికి దౌహిత్రునికి మధ్య భేదమేమీ లేదు. దౌహిత్రుడు కూడా పౌత్రుని వలె పుత్ అనే నరకం నుంచి రక్షిస్తాడు. దౌహిత్రుడు అంటే నాకు తెలిసి ప్రపౌత్రుడు అనుకోండి. సంతానం లేక భర్త చనిపోతే మరిది తన వదినను, ఆమె ఆస్తిని తన దగ్గరే ఉంచుకుని ఆమెకు నియోగ ధర్మంతో కొడుకుని కని అన్న ఆస్తిని తిరిగి వదినకి ఇయ్యాలంట. ఇదే జరుగుతుంది పశ్చిమోత్తర భారతదేశంలో, ఇదే జరుగుతూ ఉంటుందండి. అన్న కనుక చచ్చిపోతే ఆస్తి మొత్తాన్ని మరిది ఉంచుకొని వదినతో కొడుకును కానీ ఆస్తి ఇచ్చేస్తాడు. నియోగ ధర్మంతో వదినకు దేవరన్యాయంతో పుత్రుడు పుట్టినా ఆ మరిది శాస్త్ర మర్యాదను అనుసరించకపోతే ఆ పుత్రుని కామజుడు అంటారు. 12 రకాల పుత్రులు ఉంటారండి. 12 రకాల పుత్రుల గురించి చెప్తాడు. ఆ పుత్రుడు ఎలా ఉంటారు చూడండి. తన భార్య యందు తనకు పుట్టినవాడు ఔరస పుత్రుడు అంటారు. వంశం నాశనం కాకూడదని పెద్దలు నిర్ణయించి మరిది నెయ్యి పూసుకుని ఒంటి నియమంతో వదిన దగ్గరకు పంపినందువల్ల కలిగిన వాడు క్షేత్రజ పుత్రుడు. తల్లిని కానీ తండ్రిని కానీ ఇద్దరు కానీ సంతానం లేనివారు తమ పుత్రుని ఉదకధారాపూర్వకంగా దానం చేస్తే ఆ పుత్రుడు దత్తుడు. దత్తత తీసుకుంటే కృత్రిమ పుత్రుడు అవుతాడు. ఇంట్లో భార్య ఉన్న సజాతీయుడైన ఎవరికి పుట్టిన పుత్రుడు అన్న విషయం తెలియక గూఢముగా పుట్టినవాడిని గూఢోత్పన్నుడు అంటారంట. ఇంట్లో భార్య ఉంది, ఎవరికి ఆ భార్య ఎవరి వలనో పిల్లోడిని కంటే ఆ ఎవరో గనక తెలియకపోతే ఆ అబ్బాయి పిల్లోడు గూఢోత్పన్నుడు అంటారంటండి. అంటే ఇలాంటివి జరుగుతుంటాయని అర్థం. ఆ టైంలో తల్లిదండ్రులు ఇద్దరు కానీ వారిద్దరిలో ఒకరు కానీ ఏదో కారణం వల్ల విడిచిపెడితే దొరికిన పుత్రుని అపవిద్ధుడు అంటారు. రహస్యంగా అంటే తండ్రి ఇంట్లోనే ఉన్నప్పుడు రహస్యంగా కన్న పిల్లవాడిని కానీనుడు అంటారు. అంటే మా కర్ణుడు ఉన్నాడు చూసారా, మహాభారతంలో కర్ణుడు కానీనుడు. గర్భవతి అనే స్త్రీని గర్భవతి అని తెలియక వివాహం చేసుకున్న తర్వాత పుట్టిన పుత్రుడు సహోఢజుడు. తమకు పుత్రులు లేనందువల్ల వేరొక తల్లిదండ్రులను ధనమునిచ్చి పుత్రుని కొనుక్కుంటే వాడు క్రీతుడు. రెండవ భర్తకు పుట్టినవాడు పౌనర్భుడు. మొదటి వివాహం తర్వాత భర్త సుఖమును పొందలేక చిన్నతనమనే వివాహం అయిన వల్ల అతని వల్ల రెండో భార్యకి భార్యగా పోయి రోగాదుల వల్ల భర్త సుఖము పొందక మరల మొదటి భర్త దగ్గరికి వచ్చినప్పుడు అతను మంత్రములతో అతను సత్కరింపలను. ఇది చాలా కేర్ఫుల్గా చదవండి, ఇందులో మీకు ఒక దారుణమైన విషయం ఒకటి కనిపిస్తుంది. మొదటి వివాహం తర్వాత భర్త సుఖమును పొందక లేక చిన్నతనమనే వివాహం అయినందువల్ల అతన్ని వదిలేసి, అంటే మొదటి మొగుడిని వదిలేసి రెండో వారికి భార్యగా పోయింది. రోగాదుల వల్ల భర్త సుఖమును పొందక మరలా మొదటి భర్త దగ్గరికి వచ్చేసింది అనుకోండి. అంటే రెండో వాడు ఎందుకో మరి పని చేయలేదు, అందుకని మొదటి భర్త దగ్గరికి వస్తే అతడు మంత్రములతో ఆమెను సంస్కరింపవలను. ఒకడిని వదిలేసేసి మొదటి వాడి దగ్గరికి వస్తే ఆ మొదటివాడు ఏం చేస్తున్నాడంటే మంత్రాలతో ఆమెను సంస్కరించి మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నాడు. ఇది మీరు ఎక్కడో విన్నారు కదా, ఇది ఖురాన్లో దీన్ని హలాలా అంటారండి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ సేమ్ ప్రొసీజర్. ఒకవేళ అతడు విడాకులిస్తే తర్వాత ఆ స్త్రీ అతని ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప. ఒకవేళ అతడు ఆమెకు విడాకులిస్తే అప్పుడు ఉభయులు తాము అల్లా హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవడంలో దోషమేం లేదు. ఒకసారి విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకొకటి పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి రావాలి, దీన్ని హలాలా అంటారండి. బ్రాహ్మణుడు మోహం వల్ల శూద్ర స్త్రీని చేరి అనుభవించి పుత్రుని కంటే ఆ శిశువును అందరూ అసహ్యిస్తారంటాడు. పిల్లోడు ఏం తప్పు చేశాడండి? బ్రాహ్మణుడు మోహం వల్ల శూద్ర స్త్రీని చేరి అనుభవిస్తే ఆ పుత్రు ఆ శిశువుని అందరూ అసహిస్తారు, కావున అతడు బతికి ఉన్న శవం వంటివాడు, అందుకనే ఆ పుత్రుడికి పారశివుడను అంటారంట. ఇలాంటి వాళ్ళని కనిపడేయాలి అని ఎలా అనిపిస్తుంది వీళ్ళకి? ఆ పిల్లడు ఏం తప్పు చేశాడు అసలు? తల్లిదండ్రి ఈ పనులు చేస్తే పిల్లడు ఏం చేశాడు? ఆ శిశువునే అసహిస్తారంట అందరూ. పూర్వకాలంలో జోదం వైరాలను కలిగించేటట్టు చెప్తారు, అందువల్ల జోదాన్ని నవ్వులాటకైనా సేవించరాదు. దీన్ని రహస్యంగా కానీ ప్రత్యక్షంగా కానీ సేవిస్తూ ఉన్నవానంటే రాజు తన ఇష్టం వచ్చినట్టు దండించాలి. బ్రహ్మహత్య చేసిన వాడు, కళ్ళు తాగువాడు, దొంగతనం చేసేవాడు, గురుభార్యతో సంబంధం పెట్టుకునేవాడు, ఈ నలుగురిని ఒక్కొక్కరిని ప్రత్యేకంగా మహాపాతకులని అంటారు. ఈ నలుగురు మహాపాతకులు ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు రాజు ధనదండమును శరీరదండమును కూడా విధించాలి. మహాపాతకాలు చేసిన ఈ చాతుర్వర్ణ్యాన వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటే మహారాజు వీరి మొహాలపై గుర్తులు పెట్టక ఉత్తమ సాహసం దండం విధించాలంటండి. కొన్ని ఈ దరిద్రం ఏంటో స్ట్రేంజ్ పనిష్మెంట్ ఒకసారి చూడండి. గురుభార్య సంగమం చేసిన వాని మొహంపై యోనిముద్ర వేయించాలంట. సురాపానం చేసిన వానికి మొహంపై సురాధ్వజాన్ని వేయించాలంట. దొంగ యొక్క మొహంపై కుక్క పాదాన్ని, బ్రహ్మహత్య చేసిన వాడి మొహంపై తలలేని పురుషుని మొండాన్ని వాత వేయించాలి. వీళ్ళకి భోజనం పెట్టకూడదు, వీళ్ళని యాగం చేయించకూడదు, వీళ్ళు ధనం లేక బిచ్చం అడుక్కుంటూ ఉంటే తన ధర్మములన్నీ వదిలిపెట్టి తిరుగుతూ ఉండాలంట వీళ్ళు. ఈ పైన చెప్పిన మహాపాతకం సద్గుణుడైన బ్రాహ్మణుడికి గనక చేస్తే, ఈ పైన చెప్పిన మహాపాతకం చేసిన సద్గుణుడైన బ్రాహ్మణుడికి మధ్యమ సాహసం దండనగా విధించాలి. ఈ పాతకాలు చేసిన తర్వాత వాడు సద్గుణుడు ఎట్లా అయ్యాడండి అసలు? బ్రాహ్మణుడు సద్గుణుడు ఎలాగయ్యాడు? ఇన్ని పాతకాలు చేసిన తర్వాత కూడా వాడిని సద్గుణుడైన బ్రాహ్మణుడు అని ఎలా అంటారు? దుర్గుణాలున్న బ్రాహ్మణుడికి 1000 రోకలు దండగా విధించాలి. అట్లే ఆ బ్రాహ్మణుని అతని ధనధాన్యాలతో రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలి. ఎప్పుడు బ్రాహ్మణుడిని చేసుకోకూడదండి. జస్ట్ ఫైన్ అన్న వేయాలి, లేకపోతే జస్ట్ ఇంట్లోంచి వెళ్ళగొట్టేయాలి. రాజు మహాపాతకులను శిక్షించి తీసుకున్న దండధనాన్ని వరుణునికి కానీ బ్రాహ్మణుడికి కానీ వదిలిపెడితే ఆ రాజ్యంలో జనులు సకాలంలో పుట్టి దీర్ఘాయుష్మంతులై బతుకుతారు. బ్రాహ్మణుడికి ట్యాక్స్ కడితే ఎప్పుడు బాగానే ఉంటుంది. రాజు యొక్క కోశాగారం నుండి ధనం దొంగిలించిన వారికి, రాజు యొక్క ఆజ్ఞ తప్పువానికి, శత్రురాజు రాజుకు మధ్య భేదం పుట్టించిన వీళ్ళందరికీ ఏం చేయాలి? దొంగతనం చేసిన వాళ్ళందరికీ 2 చేతులు నరికేసేయాలి. వాడి అయిన శూలముతో కూర్చుండబెట్టి మరణదండను విధించాలి. ఇది కన్నం చేసి దొంగతనాలు చేసే వాళ్ళకి చేతులు నరికి శూలం విధించాలన్నమాట. మొదటిసారి చిల్లర దొంగతనం చేసిన వాళ్ళకి వేళ్ళు నరికేయాలి. రెండోసారి కూడా చిల్లర దొంగతనం చేసే వాళ్ళని కాళ్ళు నరికేయాలి. అయినా మూడోసారి కాళ్ళు చేతులు నరికేసిన తర్వాత మూడోసారి దొంగతనం ఎలా చేస్తాడండి అసలు? ఈ బుర్ర తక్కువ వాడు కూడా చూడండి ఇక్కడ. మొదటిసారి చిల్లర దొంగతనం చేసే వాళ్ళని వేళ్ళు నరికేయాలంట. రెండోసారి చిల్లర దొంగతనం వేళ్ళు నరికేసిన తెట్ట చేస్తాడు, సరే చేశాడు అనుకో, కాళ్ళు చేతులు నరికేయాలి, బాగానే ఉంది. అయినా మూడోసారి కూడా చిల్లర దొంగతనానికి పాల్పడితే మరణదండన విధించాలి. కాళ్ళు చేతులు లేకుండా చిల్లర దొంగతనం ఎలా చేస్తాడు? తాగుబోతే ఎదవాళ్ళు రాసింది ఇట్లాగే ఉంటుందన్నమాట. ఇదే మాట ఇలాంటిదే ఖురాన్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచే తీసుకొచ్చుకున్నాను. నాకు మాత్రం ఈ మనుచరిత్ర ఈ మనుధర్మ శాస్త్రం నాకు డౌట్ ఏంటంటే ఆ ఎదవల దగ్గర నుంచి కాపీ కొట్టుకుని రాసుకున్నానండి. స్త్రీ దొంగ అయినా వారి చేతులను నరికివేయాలి, అంటే పురుషుడైనా స్త్రీ అయినా దొంగతనం చేస్తే వాళ్ళ చేతులు నరికేయాలి. వాళ్ళ కర్మలకు గుణపాఠంగా అల్లా నిర్ణయించబడిన ప్రతిఫలం ఉంటుందన్నమాట. ఇది చూడండి, చెరువు గట్లు తెంపే వాళ్ళని నీళ్ళల్లో వేసి కానీ మామూలుగా కానీ వధించాలి, చంపేయాలంతే. ఏనుగు, గుర్రం, రథం వీటిని దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే మరణదండను విధించాలి. చెరసాలను త్రోవలోనే నిర్మించి ఉన్నందువలన తప్పు చేసిన పాపాత్ములు చెరసాలలో పడి దారిన పోవుచున్న వారు తమ చూచుచున్నారన్న బాధతోటి, అవమానంతో మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటారంటే. ఇది తెలివి చూడండి. మొలకెత్తని విత్తనములు అమ్మువాడిని, అంటే ఇక్కడ కల్తీ చేసేవాళ్ళ సంగతి అండి. అంటే విత్తనాల్లో మొలకెత్తని విత్తనాలు కనుక అమ్మితే వాడికి మరణమే దండనము. తూనికిలో తూచుచున్నప్పుడు ఉరపురాతిని గీచి తక్కువవన్నే వస్తువును చెప్పుట, బంగారం దొంగిలించుట వంటి పాప పనులు చేయు కంసాలి వాణిని నేరమునకు తగినట్టు శరీరాన్ని మొక్కలు మొక్కలకి నరికేయాలి. విచిత్రమైన శిక్షలు అలాగే ఉంటాయి. కల్తీ చేసే వాళ్ళకి మరణశిక్ష వేసేయాలంటండి. రాజుకు ఎంత కష్టం వచ్చినా బ్రాహ్మణులపై మాత్రం కోపపడవద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్రాహ్మణులే కోపిస్తే సైన్యము వాహనాలతో ఉన్న రాజును శపించి రూపుమాపేస్తారు. రాజును శపిస్తారు అంతే, పక్క దేశాల వాళ్ళని శపించే దమ్ము ఉండదు వీళ్ళకి. బ్రాహ్మణులు కోపంతో అగ్నిని సర్వభక్షునిగా శపించారంట. అగ్నిని సర్వభక్షకుడు అయిపో అని చెప్పి శపించారంట. సముద్రంలో నీరు తాగటానికి వీలు లేకుండా ఉంటుంది అని చెప్పి శపించారంట. చంద్రునికి క్షయరోగిగా చేసి తిరిగి అతన్ని బాగు చేశారంట. అంటే క్షయరోగిగా చేసి తిరిగి బాగు చేశారంట. ఎవరు? బ్రాహ్మణులు శాపంతో. అట్టి బ్రాహ్మణులకు కోపం కలిగించి సుఖంగా ఎవరుంటారు? ఇంకా వారికి కోపం వస్తే స్వర్గాది లోకాలను, ఇంద్రాది దిక్పాలకులను సైతం సృష్టించగలుగుతారు. అంతేగాని ఒక ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఏం పీకలేరు అనమాట. పుస్తకాల్లో రాసుకుని ఇట్లాంటి దిక్కుమాలిన రాతలు చూసేసి అబ్బో బ్రాహ్మణులు అమ్మోళ్ళు చెప్పిస్తారు, అమ్మోళ్ళు చెప్పిస్తారు అనగా కమండలం చూడంగానే ఉచ్చబోసుకుంటారు మనోళ్ళు. లాగిపెట్టేవాడు కొట్టేవాళ్ళు లేకపోతే. పక్క దేశం వాళ్ళు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? నోడాళ్ళు పెట్టుకుని సన్నాసులందరూని శూద్రుల మీద ఈ వైశ్యుల మీద క్షత్రియుల మీద వీళ్ళ బోడి ప్రతాపం అంటే అగ్నిని అంట సర్వభక్షకుడుగా చేసేసారంట వాళ్ళు శపించి. సముద్రంలో నీళ్లు తాకడానికి వీలు లేదు, మీరు అసలు తాకడానికి వీలు లేకుండా చేసినట్టు శపించాడంట వీడు. చంద్రుడిని క్షయరోగ్గా చేసి తిరిగి అతను బాగు చేశారంట. ఇది మొహమ్మద్ అక్కడ పైన చంద్రుడిని సగానికి ఎరగొట్టి మళ్ళీ అంటించినట్టు అంటించారంట వీడు. అట్లే దేవతలను శపించి మానవులుగా చేయగలుగుతారంట. బ్రాహ్మణులు కోపం తెప్పించి ఎవడు మనగలుగుతాడంట? భూమి ఆది లోకాలు దేవతల యజ్ఞాదులు చేయి బ్రాహ్మణులను ఆశ్రయించి ఉన్నారు, అందరూ బ్రాహ్మణులను ఆశ్రయించి ఉన్నారు. వేదమే ధనంగా కల బ్రాహ్మణులను ఎవడు హింసిస్తాడు? సంస్కరింపబడ్డా సంస్కరింపబడకపోయినా అగ్ని ఏ విధంగా గొప్పగా దైవంగా ఆరాధింపబడుతుందో అట్లే విద్వాంసుడైనా యదవ సన్నాసి అయినా బ్రాహ్మణుడు ఆరాధింపబడుతూ ఉంటాడు. తలకమాసిన యదవైనా సరే అని ఆరాధించాలి. శ్మశానంలో శవాన్ని తగలబెట్టే అగ్ని అపరిశుద్ధం కాక యజ్ఞ యాగాదులందు ఉపయోగపడుతున్నట్టే బ్రాహ్మణుడు నీచ కార్యాల్లో పాల్గొన్నా సరే అతడు పవిత్రుడే అగుచున్నాడు. బ్రాహ్మణుడు నీచ కార్యాలు చేసినా సరే ఆడు పవిత్రుడే అంట. బ్రాహ్మణుల గురించి విపరీతంగా ప్రవర్తించిన క్షత్రియుని కూడా బ్రాహ్మణుడే శాపాదుల ద్వారా నియంత్రించుచున్నాడు. అంతే అంతే. పుస్తకాల్లో మాత్రం ఒబ్బొబ్బ దేవతలను కాళ్ళ కిందకు పెట్టుకుంటారు ఒక్కొక్కడిని. అసలు విషయం వచ్చేటప్పటికి దమ్మిడికి ఉపయోగపడరు పనికిమాలినోళ్ళు. బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇద్దరూ కలిసి ఉంటాయి, ఇహపరములందు ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. ఇది స్కెచ్ అంటే ఇదన్నమాట. ఇద్దరం కలిసి ఉండి ఏలేద్దాం, దేశాన్ని దున్నేద్దాం, యదవులందరినీ కంట్రోల్లో ఉంచుతాం. బ్రహ్మదేవుడు ఆవులను సృష్టించి వైశ్యులకు అప్పగించాడంటే మీ పని ఇదేంటి? ఉపనయన సంస్కారం చేసుకున్న తర్వాత పశురక్షణలో నిమగ్నమై ఉండాలి వైశ్యులు. అర్థమైందా? ఏదో జంధ్యం ఉండగానే ఒక్కొక్కళ్ళు అసలు రెచ్చిపోతుంటారు, మేము ద్విజులం, మేము చాలా హై అని. మీ బొక్క, మీకు ఏం పని లేదు, పశురక్షణ తప్ప మీకు వేరే పనే లేదు అక్కడ. శూద్రుడు విద్యావేత్తలు గృహస్థులు స్వకర్మానుష్ఠానం ద్వారా కీర్తి పొందిన బ్రాహ్మణులకు సేవ చేయాలి. ఆ పనియే అతనికి స్వర్గమోక్షమును రెండింటిని కలిగించుతున్నది. ఉత్కృష్టులైన బ్రాహ్మణుల శుశ్రూష చేసే శూద్రుడు బయట వెలుప పరిశుద్ధుడై పరుషంగా మాట్లాడక అహంకారం లేకుండా ఉంటే మరణానంతరం తనకంటే ఉత్కృష్టమైన జాతిలో పడతాడు. ఇందుకే మీరు అందరు కాళ్ళు పట్టుకుని చేయాల్సింది ఎందుకు అంటే వచ్చే జన్మలో ఉత్కృష్టమైన జాతిలో పుట్టడానికి. అర్థమైందా? అది మనుధర్మ శాస్త్రం అంటే అలా ఉంటుందండి. మరో పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం.